హలో తెలుగు వారి ఆత్మీయ భారతి టోరీలో హ్యూమనిస్ స్టార్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ అసోసియేషన్ సహా మరియు బాబు గోగిరిని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి tori.lyv.live1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ టైటిల్ ది గుడ్ బ్యాడ్ అండ్ ది అగ్లీ. అంటే ఈ టైటిల్ దేనికి నిర్వచనం అని అనుకుంటున్నారా? కాసేపు ఆగండి, మన గెస్ట్లు దీని గురించి చాలా వివరించబోతున్నారు. అయితే ఇదొక లాస్ట్ వీక్ వైరల్గా మారిన ఒక సెన్సేషనల్ న్యూస్ గురించి అండి. మనందరికీ తెలుసు, సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఒక 6 ఏళ్ల బాలిక దారుణ రేప్ మరియు హత్యకి గురి కావడం, దాని తర్వాత ఎవరైతే నిందితుడున్నాడో రాజు, తను కూడా ఒక 2 డేస్ బ్యాక్ ట్రైన్ ట్రాక్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు, అంటే మన చాలా మంది దాని తర్వాత ఒక మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఇది ఎన్కౌంటర్ గా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి హైకోర్టు లో ఒక పిటిషన్ పిల్ కూడా వేశారండి. సో అసలు ఈ ఎన్కౌంటరా, ఇది నిజమా అన్నది పక్కన పెడితే, అసలు మన సొసైటీలో ఒక రేప్ జరిగితే దాని తర్వాత మనం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నాం, ఒక సొసైటీ పరంగా లేకపోతే పోలీసుల తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, మన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అండ్ ఇలాంటి రేపులు ఇదే దీంతో ఎలా ఆగాలి? ఇంతకు ముందు మనకి 2 ఇయర్స్ బ్యాక్ దిశ కేసు ఎలా జరిగింది, అండ్ ఇప్పుడు మళ్ళీ జరిగింది, అప్పుడు ఇదే ఇలానే పీపుల్ అవుట్రేజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు అలానే జరుగుతుంది, ఇలా ఎందుకు కంటిన్యూ అవుతుంది అన్న రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మన టాపిక్ లో చర్చించడానికి మన ప్రత్యేక గెస్ట్ విశ్వనాథ్ జయంతి గారు ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుండి జాయిన్ అవుతున్నారు. ఆయన మన హ్యూమనిస్ట్ కెఫే షో నిర్వాహకులు, అలాగే బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అండ్ సైన్స్ పాపులరైజర్ సరతేజ సుమినా గారు కూడా హైదరాబాద్ నుండి జాయిన్ అవుతున్నారు, అండ్ కాసేపట్లో మనతో పాటు గోవింద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. హలో అండి సబీహా. హలో అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో అయితే విశ్వనాథ్ గారు, మీరు ఈ న్యూస్ చదివే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రేప్ జరిగిన తర్వాత అంటే ఈ ఎంత షాకింగ్ అంటే, వాళ్ళ పాప వాళ్ళ మదర్ తన పక్కింట్లో ఉండే మనిషి మీద డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే, వెళ్ళి తన ఇల్లు పోలీసుల ద్వారా సోదా చేస్తే అమ్మాయి డెడ్ బాడీ దొరికిందండి. అసలు అది చాలా భయంకరంగా, అంటే ఒక నేబర్ పక్కింట్లో కూడా సేఫ్టీ లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది ఎంతవరకు, అసలు మనం ఎప్పుడు ఆగుతాయి ఈ రేప్స్ అన్నవి, అసలు ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని గురించి చెప్పగలరా మీరు? తప్పకుండా అండి. అంటే దీనికి సొల్యూషన్ అంటే మనం చెప్పలేం కానీ, ఇప్పుడు ఆగుతాయి అనే విషయం మనం చెప్పలేం కానీ, బట్ ఒక విషయం అయితే మనం క్లియర్ గా చెప్పొచ్చండి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అట్లానే ఏపీలో దిశ చట్టం అని ఒక రకమైన చట్టం చేశారు. ఇది చేసిన తర్వాత కొంత మనం అందరం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే, ఈ రకమైన సంఘటనలు భారతదేశంలో ఇక తగ్గిపోతాయి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నాయి. సామాన్య ప్రజలుగా మన ఎక్స్పెక్టేషన్స్ అవి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. రీసెంట్గా హిందూలో ఒక రకమైనటువంటి డేటా మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ రకమైన మహిళలపై జరిగేటటువంటి అసాల్ట్ ఏమైతే ఉంటాయో అవన్నీ అన్ని రకాల కేసుల సంఖ్య 2020తో పోలిస్తే 2021కి గణనీయంగా పెరిగాయి. నిజంగా అయితే అంటున్నారు, అవును అవును, నిజంగా అయితే మనం ఏమనుకోవాలంటే గట్టి చట్టాలు తెచ్చుకున్నాము, వీళ్ళైతే ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నారు, దాని తర్వాత ఈ రకమైనటువంటి స్పాట్ జడ్జిమెంట్ టెస్టులు జరుగుతున్నాయి, సో ప్రజల్లో కూడా కొంత భయం అని ఉంటుంది, ఇలాంటివి జరగవు అని అనుకుంటున్నాం. కానీ ఇవేమి ఆపట్లే. ఇవే మనం ఒకసారి డేటా పాయింట్స్ లోకి వెళ్తే, 2020వ సంవత్సరంలో రేప్స్ కింద నమోదైన కేసులు 376 ఐపీసీ చట్టం కింద నమోదైన కేసులు ఏంటంటే 580. ఈరోజు 2021లో
ఈ రోజుకి అంటే జూన్ లో తీసుకున్నారు ఈ డేటా. సో 833 మీరు మీరు ఒకసారి చూస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనం అంటే ఇయర్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ కి వెళ్ళే ఛాన్సెస్ లో ఉన్నాం. అట్లానే కిడ్నాపింగ్ ఉమెన్ ఈ దీన్ని తీసుకుంటే 2020 అయితే ఈ సంవత్సరం ఇప్పటికి జూన్ వరకు 1580. అలాగే ఇన్సల్ట్ టు ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 509 ఐపీఎస్ ప్రకారం చేసేవి ఏవైతే ఉన్నాయో అవి 146 అయితే 2020, 197 ఇప్పటికే మనకి కేసులు నమోదయ్యాయి. డౌరీ డెత్స్ ఇది 304 ఎనిమిది చట్టం ఇది. సో 47 అయితే 2020 ఈ రోజుకి 56 ఈ సంవత్సరం ఆల్మోస్ట్. అలాగే అలాగే అసల్ట్ ఆన్ ఉమెన్ విత్ హలో విశ్వనాథ్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. యా విశ్వనాథ్ గారు వినిపిస్తుందా అండి మీకు? హలో ఓకే విశ్వనాథ్ గారు కనెక్ట్ అయ్యే లోపు శరద్ గారు మీరు ఈ స్టాటిస్టిక్స్ విని ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు 6 మంత్స్ లోనే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం లాస్ట్ ఇయర్ స్టాటిక్స్ తో. అంటే ఇంకా వేగంగా వెళ్తున్నామని అది నిర్భయ యాక్ట్ వచ్చాక కూడా. ఇక్కడ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలండి. ఒకటి ఏంటంటే ఇది అంటే దిస్ ఈజ్ రేప్ అంటే ఏంటి అంటే అంటే స్టాటిస్టిక్స్ లో ఎలాంటి కేసుని రేప్ కేసు అని నమోదు చేసుకుంటారు అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డెఫినేషన్ కదా. సో చట్టంలో రేప్ అని దేన్ని డిఫైన్ చేస్తారో దాన్ని బట్టి ఇచ్చిన కంప్లైంట్ బట్టి అది రేప్ కింద కేటగిరైజ్ చేస్తారు అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి నిర్భయకి ముందు నిర్భయ తర్వాత జరిగిన మార్పుల్లో ఒక కీలకమైన మార్పు ఏంటంటే మన నిర్భయ యాక్ట్ అండి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని అమెండ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దాంట్లో భాగంగా రేప్ డెఫినేషన్ ని బ్రాడన్ చేయడం జరిగింది. సో దాంతో ఏంటంటే ఇప్పుడు చాలా అంటే కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ టచింగ్ కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ అంటే అంటే ఇది వరకు ఓన్లీ ఏదో యూనో పెనట్రేషన్ మాత్రమే కన్సిడర్ చేయడం దానికి ఏదో టెస్ట్ చేయడం ఇదంతా ఉంటుంది. ఇప్పుడు నిర్భయ తర్వాత ఇట్ ఇస్ బ్రాడెన్. చాలా దేశాల్లో కూడా ఇలా బ్రాడెన్ డెఫినేషన్ ఉంటుంది అండి యాక్చువల్ గా రేప్ కి. శరద్ గారు చెప్తున్నారు అంటే డెఫినేషన్ బ్రాడెన్ అయ్యాక పెరిగి ఉంటాయి కేసెస్ అని కూడా ఆయన వన్ ఆఫ్ ద డెఫినేషన్. అలా ఏం లేదండి, అలా ఏంటి అంటే ఇప్పుడు మనకి నిజంగా అంటే అదే అనుకున్నా సరే మన సొసైటీలో అంటే జనరల్ గా జరిగే విషయం ఏంటంటే ఓన్లీ 10% ఆఫ్ ద ఈవెంట్స్ మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయి టోటల్ ఈవెంట్స్ లో జరిగిన ఈవెంట్స్ లో. కాబట్టి అంటే తగ్గిపోయింది అంటే బ్రాడ్ డెఫినేషన్ బ్రాడ్ చేసాం కాబట్టి పెరిగింది అంటే మనం అందుకనే కదా డీటెయిల్డ్ గా ఏదైతే మనం తీసుకున్నామో దాని ప్రతిదాన్ని తీసుకుంటున్నాం. అసల్ట్ ఆన్ ఉమెన్ తీసుకున్నట్లయితే అంటే మోడెస్టీ ఐపీసీ 354 కింద తీసుకున్న కేసులు అయితే 735 అయితే ఈ సంవత్సరం 1022 అట్లాగే ఇప్పటికి జరిగినాయి అనమాట. సో 498A 406 ఐపీసీ కింద జరిగినవి ఏంటంటే హస్బెండ్ వల్ల లేదంటే ఇన్లాస్ వల్ల జరిగినటువంటి కేసులు పెట్టినటువంటి కేసులు 824 లాస్ట్ ఇయర్ అయితే అంటే 2020 అయితే ఇప్పుడు 1712. అంటే సొసైటీలో అవేర్నెస్ పెరిగింది కాబట్టి కేసులు పెరుగుతున్నాయని అనుకోవద్దు. యాక్చువల్ గా నిజానికి అప్పుడు అదే పరిస్థితి 10% మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు వచ్చాయి, ఇప్పుడు కూడా అంతే 10% వరకు మాత్రమే వచ్చాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ కూడా నేను చెప్తాను. భారతదేశంలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న కరెంట్ డేటా ఈ సంవత్సరం వచ్చిన డేటా ఏంటంటే భారతదేశంలో అంటే ఉమెన్ మీద జరిగే అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో అవి పర్ డే 77 నమోదవుతాయి కేసులుగా. ఇది ఎక్కడి నుంచి అంటే తీసుకున్న డేటా ఎక్కడి నుంచి తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి తీసుకున్నాం, ఎన్సీఆర్బి అంటారు. సో
మనం నిజంగా కొవ్వొత్తులు వెలిగించాలి, ర్యాలీలు చేయాలి అంటే ప్రతిరోజు 77 మంది గురించి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అంటే ఇలాంటి హీనియస్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఎక్యూజీస్ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే వారి పరిష్కారం అని చెప్పి మనం సెలబ్రిటీలు సీనియర్ సెలబ్రిటీలు చెప్పుకుంటున్నారు, అలా అయితే ప్రతిరోజు 77 మందిని చంపాల్సిన అవసరం ఉంటుంది. అంటే సో ఇది సంవత్సరానికి పరిష్కారం 23,000 ఆల్మోస్ట్. యా అవును అవును, 2020లో అయితే 28,046 జరిగినాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటా ప్రకారం అయితే. ఓకే, సో ఇది పరిస్థితి. అంటే ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చెప్తాను, ఈ ఉమెన్ లో ఎవరైతే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయో, ఉమెన్ పైన జరిగే అత్యాచారాలు, అందులో అండర్ మైనారిటీస్ అండర్ ఏజ్ వాళ్ళకి మేజర్ మేజర్ పార్ట్ వాళ్ళ మీదే జరుగుతూ ఉంది అని చెప్పేసి, అని అంటే 3 నుంచి 12 ఏళ్ల సంవత్సరం 12 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళ మీదే ఎక్కువగా జరుగుతుంది. మనకి ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అట్లాంటిదే ఒక ఎగ్జాంపుల్. మనకి 3 నుంచి 12 సంవత్సరాల గర్ల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇన్ఫాంట్ అని అనాలో లేదో తెలియదు కానీ, బట్ 3 ఏళ్ల నుండి 12 ఏళ్ల వరకు జరిగేవి 70% ఉన్నాయని చెప్పి మనకి డేటా చెప్తుంది. సో ఇది ఒక సర్వే, ఇది కూడా ఒక స్టాటిస్టిక్స్, ఇది ఒక సర్వే. సో ఇవన్నీ కూడా మనకి మనకి ఏం చెప్తున్నాయంటే, మన దగ్గర ఉమెన్ ఉమెన్ పట్ల ఉండేటటువంటి ఏదైతే మనం చూసే యాంగిల్ ఏదైతే ఉందో అది పర్టికులర్ గా అదే యాంగిల్లో చూస్తున్నారు, ఏ నేరపూరితంగా ఎలా జరుగుతున్నాయో అవే యాంగిల్లో చూస్తున్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది. సో అంటే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కేసులు పెరగటం, కేసులు పెరగడమే అంటే నేరాలు పెరగడం కూడా జరుగుతాం. ప్రతిరోజు 77 మంది అంటే చిన్న చిన్న నెంబర్ ఏం కాదు యాక్చువల్గా. సో ఇంత పెద్ద దేశంలో ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ప్రతిరోజు మనం జస్టిస్ సర్వ్డ్ అని చెప్పి మనం పోస్టులు పెట్టేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ మీడియాలో కొన్ని మాత్రమే రావటం, ఆ కొన్ని వాటిని ఈ విధంగా ఏదైతే ఎన్కౌంటర్లు కానీ లేదంటే ఎవరైతే విక్టిమ్స్ ఎవరన్నా ఉన్నారో అనుమానాస్పద రీతిలో చనిపోవడం కానీ, అఫ్కోర్స్ నేను ఇది నేనేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, అది నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా అనేటటువంటి దాంట్లో నేను వెళ్ళట్లా. ఎవరైతే ఇది వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాట నేను మళ్ళీ ఉటంకిస్తున్నా. అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కానీ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో మీరు ఇందాక రిఫర్ చేసి, హ్యూమన్ రైట్స్ సంఘం ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు మీరు ఏదైతే రిఫర్ చేశారో ఇందాక, ఆయన అనుమానాన్ని నేను మళ్ళీ ఇక్కడ వ్యక్తపరుస్తున్నా. అంతకుముందు అంటే మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇట్లాంటిదే ఒక యాసిడ్ అటాక్ జరిగింది, జరిగితే వరంగల్లో ఒక ఇద్దరిని కాల్చి చంపడం జరిగింది యాక్చువల్గా. సో అలాగే దిశ టైంలో చాలా ఫేమస్ అది. అప్పుడు అంటే నేరం జరగకుండా ఆపడం అనేది ఎంత అంటే పోలీస్ వారికి ఉన్న ముఖ్య విధుల్లో నేరం జరగకుండా లా అండ్ ఆర్డర్ అంటారు కదా, సో ఆర్డర్ లో పెట్టడం లా, దీన్ని ఇది ముఖ్యమైనటువంటి మన బాధ్యత యాక్చువల్గా, నేరం జరగకుండా చేసేటటువంటి బాధ్యత. ఈ బాధ్యత నుంచి మనకి దిశ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుకనైతే మనకి బాగా వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఇది, హైదరాబాద్ లో జరిగింది. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వారి తల్లిదండ్రులు ఆల్రెడీ కేసు పెట్టడానికి వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. యా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు పారిపోయి దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ జరగడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ అది జరిగింది అంటే సిచ్యువేషన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్లి చేయడం జరిగింది, సీన్ రీక్రియేషన్ అనేటటువంటి దాంట్లో మళ్ళీ అందరూ పారిపోవడానికి ట్రై చేస్తారు, జనరల్ రొటీన్ స్టోరీ, వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది ఇది సిచ్యువేషన్. సో వాళ్ళు ఇలా ఎన్కౌంటర్ చేయడాన్ని చాలా మంది ఒక హీరోయిటిక్ అంటే హీరో యాక్ట్ కింద చూసి వాళ్ళని ఒక గాడ్స్ కింద చూస్తున్నారు.
బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజు ట్విట్టర్ లో థ్యాంక్ యూ హైదరాబాద్ పోలీస్ అని ట్రెండ్ అయిందండి. ఆ ట్రెండ్ క్రియేటర్స్ ని కూడా మామూలు మనుషులు కాదు, అసలు సినిమా పెద్ద పెద్ద సినిమా స్టార్. అవును. సో మనకి మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి. మనకి ఏం అర్థమవుతుంది అంటే జనాలకి ప్రజలకి కావాల్సింది న్యాయం కాదు, ఇన్స్టెంట్ జస్టిస్. అంటే వాళ్ళు ఏదైతే పాపులిస్టిక్ గా కోరుకుంటున్నారో అదే కావాలి. అంతే తప్ప ఒక అంటే మన జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, మీకు మీరు లా స్టూడెంట్ కాబట్టి మీకు కూడా అవగాహన ఉంటుంది. ఒక వ్యక్తి అంటే నేరం ఆరోపించబడిన తర్వాత అతని మీద నేరాన్ని నిరూపించిన తర్వాత మాత్రమే అతను నేరస్తుడిగా ఉంటాడు. అప్పటి వరకు మనం ముద్దాయిగా పరిగణించాలి. సో ప్రపంచంలో ఏ దగ్గర అయినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. సో కానీ మనకి మనకి ఏంటంటే ఈ దాన్ని గిల్ట్ కింద ప్రూవ్ అయ్యే వరకు కూడా అతన్ని నేరస్తుడి కింద పరిగణించడానికి లేదు. కానీ మనం ఇలాంటి ట్రయల్ జరగకుండా ఎలాంటి ఇది చేయకుండా ఏదో ఏది అది నిజంగా వాళ్ళు నేరం చేసినా సరే అది నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. యాక్చువల్గా ఇవి జరగడం లేదు సరిగ్గా అని చెప్పి అది మనం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిన్నటి సంఘటన తీసుకున్నా సరే మొన్న అంతకుముందు జరిగినవి తీసుకున్నా సరే ఏదో క్లియర్ గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో జరుగుతున్నాయి. అది ఒక వాటిల్లో మాత్రమే అవుతుంది, కొన్ని వాళ్ళకి కొన్ని వాటిల వరకే అవుతుంది. ఎక్కువ కేసెస్ లో ఒకవేళ నిజంగా అది ట్రయల్ జరిగి ఎక్కువ కాలం ఉన్నా సరే అంటే పాపులిస్టిక్ గా జనాలకు అది నచ్చటం లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాలు పాపులిస్టిక్ గా కోరుకుంటే అది తప్పైనా మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. న్యాయం అనేది న్యాయం. దీనివల్ల మనకు మనం మనకి ఏ ప్రమాదం ఉందంటే ముందు ముందు జరిగే ప్రమాదం. ఇదే ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే ఇన్నోసెంట్స్ చాలా మంది ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళ నిరపరాధత్వాన్ని నిరూపించుకునేటటువంటి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం వారికి లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటివి ఇలా హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఖచ్చితంగా భావిస్తాను. అండ్ మనకి ఇంకొక విషయం చూడండి, అంటే ఈ వీటిని చంపడం ద్వారానే లేదంటే వాళ్ళని సింగిల్ సింగిల్ అటెంప్ట్ లో వాళ్ళని ఫినిష్ చేయడం ద్వారా న్యాయం జరుగుతుంది, స్వాంతన కలుగుతుంది అని ఎవరైనా అనుకుంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మనకి దీనికి గోల్డ్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ గా మనకి సౌదీ అరేబియాని మనం తీసుకోవచ్చు. సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ చాలా వరకు కూడా వీళ్ళకి ఇక్కడ ఈ అక్కడ చట్టాల్లో ఏముంటుందంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, రేప్ ఇన్సిడెంట్స్ కనుక జరిగితే ఆ నేరస్తుల్ని తీసుకెళ్లి బహిరంగంగా షూట్ చేసి చంపుతారు అందరితోటి. సో ఇంత కఠినమైన నేరం ఉంది, బహిరంగంగా అందరి మీద నిలబెట్టి చంపడం జరుగుతుంది. సో సౌదీ అరేబియాలో కానీ మిగిలిన గల్ఫ్ కంట్రీస్లో కానీ కానీ మనం ఒకసారి స్టాటిస్టిక్స్ వరల్డ్ వైడ్ రేప్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఒక స్కేల్ ఉంటుంది అన్నమాట. 1 నుండి 5 వరకు ఉండే స్కేల్లో ఎక్కువ రేప్స్ జరిగేటటువంటి, ఉమెన్ మీద అసాల్ట్ జరిగేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 నుంచి 5 వరకు వేస్తే 4వ స్థానంలో ఈ కంట్రీ ఉంటుంది, సౌదీ అరేబియా అనే కంట్రీ ఉంటుంది. అంటే 4, 1 నుంచి 5 అనే స్కేల్లో ఎక్కువ శాతం కనుక 5 కనుక తీసుకుని 0ని లేదు 0 కంట్రీ కింద తీసుకున్నట్లయితే 4th రేషియోలో మనకి సౌదీ అరేబియా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇన్స్టెంట్ శిక్షలు చేస్తే కనుకనేట్లయితే వీటి ఇలాంటి సంఘటనని ఆపలేము అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దాంతోపాటు మన దేశంలో కూడా ఇప్పుడు నిర్భయ గట్టి చట్టం తెచ్చుకున్నాం, దాని తర్వాత దిశ ఎన్కౌంటర్ జరిగింది, దాని తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత దిశ సంఘటన జరిగింది, దాని తర్వాత ఎన్కౌంటర్ జరిగింది, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి కంటిన్యూగా ఇలాంటివి రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. కాబట్టి మనం మన అప్రోచ్ లో మార్పు కనిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. మీరు ఇంకొకటి చూడండి, ప్రపంచంలో బేటీ బచావ్ అనే ప్రోగ్రాం అది ఎలా అయినా సరే మన దేశంలో తప్ప ఇంకే దేశంలోనూ ఉండదు. ఎందుకు ఉండదు, బేటీ బచావ్ లాంటి ప్రోగ్రాం పెట్టి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము అంటే
అంత పెద్ద ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మన సొసైటీ ఏ స్థాయిలో ఉన్నదో అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కాబట్టి మార్పు అనేది ఎక్కడ రావాలి, ఎక్కడ తీసుకురావాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా, అంటే న్యాయం, చట్టం, ట్రయలు వీటిల్లోంచి మాట్లాడడానికి మంచి లాయర్లు ఉన్నారు, మాట్లాడతారు. కాకపోతే సొసైటీలో కొన్ని ఏవైతే చేంజెస్ ఉంటాయో అట్లాంటివి మనం మాట్లాడే అవకాశం ఉంది. సో మనం యాక్చువల్గా నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా. మనకి యాక్చువల్గా మన సొసైటీలో ఉన్నటువంటి ఈ ఏదైతే విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు ఎక్కడి నుంచి తీసుకోబడతాయంటే జనరల్గా మనుషుల నుంచి కాదు, మన పురాణ గాథల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యసంధుడు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ మనకు వస్తే కనుకనైతే మనం పెట్టుకున్నట్లయితే మనం హరిశ్చంద్రుడి పేరు చెప్పుకుంటాం. అసత్యం మాట్లాడుతుంది సత్యహరిశ్చంద్రుడు, ఆయనకి సత్యహరిశ్చంద్రుడు అనే పేరు కూడా వచ్చింది. సో ఏకపత్ని వ్రతుడు ఆదర్శమైనటువంటి రాముడు అనే దానికి వస్తుంది. అట్లాగే పతివ్రత అనే పదాలు మనం మనం గుర్తు చేసుకున్నట్లు సావిత్రి, ఎవరికైనా సరే మనకి సతీ సావిత్రి లేకపోతే అరుంధతి తర్వాత సీత ఇలా మన పురాణ గాథల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వస్తాయి మనకు. కాకపోతే ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే మన ఇదే దేశంలో మనం చూసుకున్నట్లయితే స్త్రీని అంటే మనం మన మన మత గ్రంథాలు మనకి బోధించేవి ఏంటి అంటే స్త్రీని ఆదిశక్తిగా పూజించాలి, దుర్గామాతగా పూజించాలి, కలకత్తా ఖాళీగా ఉండాలి అని చెప్పేటటువంటి టెక్స్ట్లు కూడా ఉన్నాయి. కానీ ఇన్ ప్రాక్టీస్లో మనకి ఎవరైతే పతివ్రతలుగా చెప్పుకున్నారో, ఎవరైతే ఆది పురుషులుగా చెప్పుకున్నారో అంటే ఒక పూజ్యనీయమైనటువంటి ఆదర్శ పురుషులుగా చెప్పుకున్నారో వారు ఉమెన్ పట్ల చేసిన వైఖరిని మనం అంటే ప్రాక్టికల్గా ఉండే వైఖరిని మనం తీసుకున్నట్లయితే మనం హరిశ్చంద్రుడిని మనం ఒకసారి పరిశీలిస్తే కనుకనట్లయితే తను సత్య హరిశ్చంద్రుడు తన సత్య పరిపాలన కోసం వారు చేసింది ఏంటంటే ఒక సంతలో తన భార్యని అమ్మడం జరుగుతూ ఉంటుంది. తన అప్పు తీర్చడానికి, అప్పు తీరుస్తానని చెప్పిన తర్వాత తీర్చడానికి. సో ఇది మనకి అంటే నేను చెప్పేది కాదు, మన పురాణాల్లో రాసింది, అది నేను చదివింది, అది అది కథనే కావచ్చు. అట్లానే మనకి శ్రీరాముడి కథను చెప్పుకున్నట్లయితే భార్యని అడవికి పంపించేటటువంటి అంటే చిన్న అపవాదు కోసం భార్యని నిప్పుల గుండంలో దూకమని, అలాగే ఇంకా అపవాదు పోలేదు అని చెప్పి తనని అడవులకు పంపడం అనేది అంటే నిండు గర్భిణిని అడవులకు పంపడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి వైఖరి మన పురాణాల్లో మనకంటే మనకు విలువలు ఏవైతే నేర్పిస్తాయో అవన్నీ ఇలా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి సొసైటీలో ఇంతకన్నా ఉన్నతమైన విలువలు, ఇంతకన్నా గొప్ప ఆలోచన ధోరణి వస్తుందని మనం ఎలా అనుకుంటామండి కదా. కాబట్టి నిజంగా విలువలు అనేవి ఏముంటాయంటే అంటే విలువలు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషుల ఆధారంగా రావాలి, మనిషి కేంద్రంగా రావాలి అని చెప్పి పురాణ గాథల్లోంచి విలువలు తీసుకుని వస్తే సొసైటీలు ఇలాగే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మార్పు చేయాల్సింది ఏంటి అంటే విలువల్ని, పురాణ విలువల్ని ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి ఒకవేళ కనుక దాన్ని చదువుకుంటే చదువుకోవచ్చు, బట్ అవి పక్కన పెట్టి మన భావి తరాలకి మన పిల్లలకి నేర్పించుకోవాల్సిన విలువలు ఏవైతే ఉన్నాయో అలాంటి విలువలు నేర్పించుకోవాలి. ఎలాంటివి? ఒక ఈక్వల్, మన పక్కనే ఉన్నటువంటి జెండర్, వేరే ఆపోజిట్ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ పట్ల సెన్సిటివ్గా ఉండడం ఎలా, ఈ విధమైనటువంటివి మనం నేర్పించుకోవాలి. జెండర్ సెన్సిటివిటీ అనేది నేర్పించుకోవాల్సి వస్తుంది. ఒక ఆడవాళ్ళ విషయంలోనే కాదు, అంటే మనం ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీ మనం చూస్తూ ఉంటాము, వాళ్ళ పట్ల కూడా మన దేశంలో కానీ మన పురాణాల్లో కానీ సరైనటువంటి విలువలు లేవు ఎలా బిహేవ్ చేయాలని. సో ఈ విధమైనటువంటి సెన్సిటివిటీని మన పిల్లల్లో కనుక నేర్పించగలిగితే ఖచ్చితంగా భావితరాల్లో మనకి ఈ రకమైనటువంటి ఆలోచనల నుంచి దూరంగా పోయే అవకాశం ఉంది. సో మనం మార్చాల్సింది అంటే వేగవంతం చేయాల్సింది, మార్చాల్సింది చట్టాలను కాదు,
చట్టాన్ని ఖచ్చితంగా టైటన్ చేయాలి, ఎక్కువ సర్వైలెన్సెస్ ఉండాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రివెంట్ ఎలా చేయగలుగుతాం అనే విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది కరెక్టే. దాంతోపాటుగా మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వరకు ఆలోచించాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మన పిల్లల్లో ఈ జెండర్ సెన్సిటివిటీ, జెండర్ ఈక్వాలిటీ పట్ల ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైనటువంటి ఏదైతే ధోరణి ఉంటుందో అలాంటి ధోరణిని మనం నేర్పించుకోగలగాలి. అప్పుడు ఒక రెండు మూడు తరాలు, ఒక రెండు మూడు తరాలని కనుక మనం ట్రైన్ చేస్తే ఈ విధమైన సెన్సిబిలిటీస్ తోటి ఖచ్చితంగా భావితరాలు అన్ని కూడా వాళ్ళకు వాళ్ళే నేర్చుకుంటారని నేను పర్సనల్ గా భావిస్తున్నాను. అండ్ ఇదే పరిష్కారం అవుతుంది యాక్చువల్గా. ఒకరిని సంఘటన జరగగానే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము, లేదంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి చెప్పు చూపించడము, వాళ్ళ మీద వాళ్ళ తల మీద దాని నజరానా ప్రకటించడం, వాంటెడ్ దాని మీద నజర, ఇట్లాంటివన్నీ యాక్చువల్గా ఈ కాలంలో ప్రాక్టీస్ చేయాల్సిన, అంటే మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలో ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాక్టీసెస్ అయితే ఖచ్చితంగా కావు. సో మనం నేర్చుకోవాల్సింది అది అని చెప్పి నా ఉద్దేశం. ఇంకొక పాయింట్ ఇస్తే కనుక మేడం చెప్పండి. యా, సో మనం మార్చుకోవాల్సింది ఇది. సో దీనికి ఏం చేయాలి అంటే బాగానే ఉంది, మనం చెప్పడానికి అంతా బాగానే ఉంది. జెండర్ సెన్సిబిలిటీ, జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి అంటున్నారు, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటున్నారు. దీనికి ఏం చేయాలి అని మనం అడగచ్చు. యాక్చువల్గా చాలా సింపుల్గా మనకి ఉంటుంది. మనం చూడండి, మన పాఠ్యాంశాల్లో మనం ఏం నేర్చుకుంటాం, తెలుగు లిటరేచర్లో కానీ సోషల్లో కానీ లేదంటే వాటెవర్ చిన్నతనంలో, అట్లీస్ట్ 7th 8th క్లాస్ వరకు వచ్చేటప్పటికి ఎంతో కొంత జెండర్ గురించిన అవగాహన, వాళ్ళ గురించి అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. కానీ మనం నేర్చుకునే పాఠాలు అవి కావు. ఇప్పుడు మనం చూడండి, ఈ రోజు జరుగుతున్న సిలబస్లు ఏవైతే ఉన్నాయో, కొత్త విద్యా విధానం ప్రకారం నేర్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, దాన్ని మోస్ట్ ప్రిమిటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచన ద్వారా ఉన్నటువంటి కథలతోటి దాన్ని నింపబడింది ఇప్పుడున్నది. అంతకు ముందు కూడా అంత పెద్ద గొప్పగా ఏం లేదు. అంతకు ముందు కూడా మన పాఠ్యాంశాల్లో అంటే సైన్స్ని పక్కన పెడితే సోషల్ స్టడీస్, తర్వాత ఈ లిటరేచర్ ఇంగ్లీష్ తెలుగు లిటరేచర్స్ ఏవైతే నేర్పిస్తామో వాటిలో మనం నేర్పించాల్సిన విషయాలు ఇవి కదా. ఇవి నేర్పించాల్సిన అవసరం ఉంది. అవేం లేవు. ఇప్పుడు మన నేనేది ఏదైతే మాట్లాడినా ఏం లేవు. ఖచ్చితంగా ప్రతి క్లాసులోనూ ఈ రకమైనటువంటి పాఠ్యాంశాల బోధన అనేది ఖచ్చితంగా జరగాలి. దీనికి సంబంధించిన యాక్టివిటీ కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆడపిల్లలు కో ఎడ్యుకేషన్ ఒకటి చేస్తే సరిపోదు. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకునే ఏర్పాటు ఒకటి చేస్తే సరిపోదు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి యాక్టివిటీ కూడా మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే వేరే వేరే జెండర్ పట్ల ఉన్నటువంటి సెన్సిటివిటీ, ఈక్వాలిటీని అర్థం చేసుకుని సెన్సిబుల్గా వాళ్ళతో బిహేవ్ చేయాలి అనేటటువంటి యాక్టివిటీస్ని మన కరికులంలో చెప్పించాల్సిన అవసరం ఉంది. సో ఇలా చెప్పించగలిగితేనే మనం భావితరాలని ఒక రకమైనటువంటి, అంటే ఈ విధమైనటువంటి సంఘటనలు అధికంగా జరగకుండా, అఫ్ కోర్స్ నేను ఒక దాని ఏమంటారు పారడైజ్ అనేటటువంటి ప్రపంచంలోకి, మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతాము ఇవన్నీ చేస్తే అని చెప్పదలుచుకోవట్లేదు. యుటోపియన్ సొసైటీలోకి వెళ్ళిపోతామని చెప్పి నేనేం చెప్పదలుచుకోవట్లే. అట్లీస్ట్ అంటే నేరం కావాలని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసేవాళ్ళు వేరే, అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఆ అనుకూలతలను యూజ్ చేసుకుని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని మనం మార్చచ్చు. కఠోరమైన నేరాలు చేసేవాళ్ళు ఇప్పుడు సీరియల్ మర్డర్లు చేసేవాళ్ళు, సీరియల్ రేపులు చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని సైకో కిల్లర్స్ వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళని వాళ్ళ మానసికమైన పరిస్థితులు సరిగా ఉండకపోవడం వల్ల చేయడం వల్ల వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, సరైన శిక్ష కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ భాగం అంటే మన 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 ఆ టైంలో ఉన్నటువంటి అనుకూలతలను ఉపయోగించుకుని ఆ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అలా ప్రవర్తించడం వల్ల జరిగే నేరాలు ఎక్కువ. మనం నిజంగా మనం ఆలోచించినట్లయితే ఎక్కువ నేరాలు మీరు చూడండి 70% వల్నరబుల్ పీపుల్ మీద జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు స్వతహాగా చెడ్డవాళ్ళు కాకపోయినా, అంతకుముందు ఇలాంటి నేరాలు చేసిన రికార్డులు లేకపోయినా, మిస్బిహేవియర్ చేసినట్టు ఆ టైంలో ఉన్నటువంటి అనుకూలతల వల్ల
వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి కల్చరల్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో ఆ కల్చరల్ బ్యాగేజ్ జెండర్ సెన్సిటివిటీ, జెండర్ ఈక్వాలిటీ అటువంటి ఆ రకమైనటువంటి అవగాహన రాహిత్యం వల్ల అప్పటికప్పుడు ప్రవర్తించే ప్రవర్తన రకమైనటువంటివి తప్ప అంతకు ముందు ఉన్న రికార్డ్స్ ఏవి మనకు లేవు అని చెప్పి 70% కేసుల్లో మనకు అర్థమవుతుంది. సో ఈ అట్లీస్ట్ ఈ 70% కేసులు ఈ నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ లో మనం ఖచ్చితంగా ఆపగలుగుతాం అనేటువంటి ఆశాభావం అయితే నాకుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, చాలా బాగా చెప్పారు. అండ్ అలాగే దీనికి ఒక ఈ రేపులు ఆగాలన్నా దానికి మెయిన్ కారణం మన కల్చరల్ బ్యాగేజ్ అండ్ మనకు కావాల్సింది జెండర్ సెన్సిటివిటీ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఇది చేయొచ్చు అని చెప్పి ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. కానీ నాకు ఇక్కడ ఒక సందేహం ఉంది శరద్ గారు. అయితే అవును, మీరు చెప్పినట్టు సౌదీ అరేబియాలో ఇలాంటి ఇన్స్టెంట్ జస్టిస్ చేస్తుంటే కూడా వాళ్ళకి రాలేదు. మనం ఇంకొక దారి ఎంచుకుందాం, ఓకే. బట్ నిజంగానే ఇలా చేయడం వల్ల తప్పేంటంటారు, ఒక చనిపో అంటే ఒక పర్పిట్రేటర్ని చంపడం వల్ల తప్పేంటి? అండ్ అందులో అందరు ప్రజలందరూ దానికి ఒప్పుకుంటున్నారు కదా, పోలీసులు చేసిన దానికి. ప్రజల వల్లే ఒక సమాజం ఉంటుంది కదా, దాంట్లో తప్పేముంది అంటారు? సభిహ, మీరు మీరు అది శరత్ గారు చెప్పే ముందు ఈ ఇంటర్నెట్ లో ఉన్న కొన్ని కామెంట్స్ నేను చదువుతాను, చూడండి. కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి, సమాజంలో కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి, కలుపు రాకుండా చూసుకోవాలని ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు. అంత చిన్నపిల్ల మీద అఘాతకం జరిగినప్పుడు చిన్నపిల్లల విషయంలో వాళ్ళని చంపేసిన పాపం లేదు, ఇదొక కామెంట్. మనకి అంటే సమాజం యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందనే చెప్పడానికి ఇదొక ఇవి రెండు ఒక రెండు ఎగ్జాంపుల్స్. శరత్ గారు, ప్లీజ్ శరత్ గారు, నేను అడిగింది కూడా అదే ప్రశ్న, చెప్పండి. ఒకటండి ఏంటంటే, అంటే ఇవన్నీ పోలీసులు చేశారని పోలీసులు ఇంకా చెప్పలేదు. అంటే వీళ్ళందరూ ఈ కేసెస్ అన్ని ఏంటంటే ఐదర్ ఈ ఇన్సిడెంట్ లో జరిగినట్టు అనుమానాస్పదంగానే ఉంది, కోట్ అన్ కోట్ సూసైడ్ గాని, లేకపోతే దిశ కేసులో జరిగినట్టో, లేకపోతే ముందు వరంగల్ యాసిడ్ అటాక్ కేసులో జరిగినట్టో, ముందు అటాక్స్ లో జరిగినట్టు ఏంటంటే వీళ్ళని సీన్ రీకన్స్ట్రక్షన్ లేకపోతే ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడానికి అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు పోలీసుల దగ్గర వాళ్ళ హాల్స్టర్స్ లో ఉన్న గన్స్, సేఫ్టీ ప్రాబ్లీ ఆన్ లో ఉండే ఉంటుంది మా గన్స్, ఆ గన్స్ వీళ్ళు లాగేసుకుని వీళ్ళు సేఫ్టీ ఆన్ చేసి వాళ్ళని షూట్ చేసిపోతుంటే పోలీసుల్ని, పోలీసులు మిగతా వాళ్ళ గన్స్, లేకపోతే వాళ్ళ మిగతా పోలీసులు ఎవరి దగ్గర అయితే గన్స్ లాక్కోలేదో వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ హాల్స్టర్స్ లోంచి తీసి సేఫ్టీ ఆన్ సేఫ్టీ ఆఫ్ చేసి వీళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ లో షూట్ చేస్తే చనిపోయిన కేసులు అనమాట ఇవన్నీ. సో వీళ్ళందరూ అలా చనిపోయారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. చాలా పెద్ద ప్రాసెస్ అంటే అంటే మన అమెరికా, మన శ్రోతలు అమెరికాలో ఉన్న వాళ్ళు జేఎఫ్కే బుల్లెట్స్ ఉంటాయి చూడండి, జేఎఫ్కే మర్డర్ కేసు ఇలాంటి అంటే వింటుంటే. బట్ ఎనీవే, అంటే ఇంప్రాబుల్ థింగ్స్ ఆల్సో కెన్ హ్యాపెన్ అ లాట్ ఆఫ్ టైమ్స్, ఎవరికి తెలుసు. సో మనుషులు వచ్చారుగా, ఎవల్యూషన్ వచ్చింది కదా, సో వీ డోంట్ నో. బట్ ఎనీవే, బట్ కీపింగ్ దట్ అసైడ్, ఇక్కడ ఏంటంటేనండి, అంటే గన్ను గన్ను ఎలా ఉంటుందో చూడలేని వాడు కూడా గన్ హ్యాండిల్ చేసి షూట్ చేయగలుగుతాడంటే విజయవాడ, మీరు వరంగల్ యాసిడ్ కేసులో అయితే వాళ్ళందరూ 9-20 ఇయర్స్ ఉంటాయండి వాళ్ళకి, ముగ్గురు ఇంజనీరింగ్ సినిమాలు చూస్తే గన్ ఎలా హ్యాండిల్ సినిమాలో డైలాగ్ అంటాడు, సినిమాలు చూడట్లేదు ఏంటి అంటాడు కదా, అలాగా హ్యాండిల్ చేయాలి. అంటే పోలీసులు అంటే లైక్ అడల్ట్ పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హాల్స్టర్ లోంచి గన్, హాల్స్టర్ ఫస్ట్ తీయాలి, హాల్స్టర్ కి ఓపెన్ గా ఉండదు, తీసి దానిలోంచి గన్ తీసి దాని సేఫ్టీ జనరల్ గా ఆన్ లో ఉంటది పోలీసులు, ఎందుకంటే యాక్సిడెంట్ లో కాలిపోతుందేమో గన్ ఆన్ లో సేఫ్టీ ఆన్ లో పెట్టుకుంటారు. సేఫ్టీ ఆఫ్ చేసి వాళ్ళు ఎయిమ్ చేసి పోలీసులు షూట్ చేయడం మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు ఏ పోలీసుల దగ్గర అయితే గన్లు ఇంకా ఉన్నాయో వాళ్ళు తమ హాల్స్టర్స్ లోకి వెళ్ళి గన్లు తీసి సేఫ్టీ ఆఫ్ చేసి అప్పుడు ఆత్మరక్షణ కోసం కాల్చాలి కదా. సో ఎనివే, ఇదంతా జరుగుతుంది. సో సో దట్స్ ద ఫస్ట్ థింగ్ అండి. అంటే నెక్స్ట్ థింగ్ నా ఉద్దేశంలో ఏంటంటే, అంటే ఇక్కడ ఇక్కడ అందరికీ తెలుసు ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అంటుంటారు పబ్లిక్. సో అందుకని కాబట్టి అందుకనే ఇందాక విశ్వనాథ్ గారు చదివితే అక్కడ కామెంట్లు వస్తుంటాయి అనమాట, వీళ్ళని చంపేసినా తప్పలేదు కలుపు మొక్కలని. ఇక్కడ అంటే మొదటి విషయం మనం కొంత ఇక్కడ పెర్స్పెక్టివ్ నా ఉద్దేశంలో ఏంటంటేనండి, ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇండియాలో రఫ్లీ స్పీకింగ్ అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే రేప్ స్టాటిస్ అంటే రేట్ అనమాట, అంటే 100,000 మందిలో అంటే 100,000 మంది జనాభాకి మనకి దాదాపు 4.5 వస్తుంది రేప్ కేసెస్ నమోదవుతున్నాయి.
అఫ్ కోర్స్ ఇవన్నీ వీటిలో ఇంకా అండర్ రిపోర్టెడ్ ఉంటాయి. ఉదాహరణకి అమెరికా తీసుకున్నాం అనుకోండి, 100,000 మందిలో రఫ్లీ 27.3 ఇస్ ద రేప్ రేట్ లేటెస్ట్ ఊరికి స్టాటిస్టిక్స్ చూసుకుంటే, బాల్ పార్క్ ఫిగర్స్ ఇవన్నీ. అంటే ఎక్కువ రిపోర్ట్స్ అవుతున్నాయి. యా అంటే యుఎస్ లో మీరు చూస్తే అంటే ఇండియా కన్నా దాదాపు ఎంత ఆల్మోస్ట్ 6 times ఎక్కువ ఉన్నట్టు. అయితే మనకి తెలుసు ఇండియాలో అండర్ రిపోర్టెడ్ రేప్స్ అని చెప్పని. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక ఇప్పుడు ఒక జనరల్ గా ఒక ఎస్టిమేట్ ఏంటంటే, ఎన్ఆర్సీబీ వాళ్ళ ఎస్టిమేట్ ఏంటంటే రఫ్లీ 70% అన్ రిపోర్టెడ్ వెళ్ళిపోతాయని. అంటే 10 జరిగితే నిజంగా అందులో 3 రిపోర్ట్ అవుతాయి, 7 రిపోర్ట్ కావని చెప్పని. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది 4.5 కాబట్టి రిపోర్టెడ్వి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే దానికి 3 times ఉంటాయి అనుకోండి, రఫ్లీ 3 times ఉంటాయి అనుకుంటే 12.16 అనుకుంటుంది. అంటే 4 times అనుకుంటే కనుక 16.something అవుతుంది. అంటే 25% రిపోర్ట్ అవుతున్నాయి, 75% రిపోర్ట్ అవ్వట్లేదు అనుకుంటే. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ కి ఎంత ఉందో దానికన్నా తక్కువే ఉందండి కంపారిటివ్లీ చూస్తే కనుక. కానీ ఒకవేళ 90% ఆఫ్ రేప్ కేసెస్ రిపోర్ట్ అవ్వట్లేదు అనుకోండి మనది, అంటే 10% రిపోర్ట్ అవుతుంటే కనుక వీ హ్యావ్ టు మల్టిప్లైడ్ బై 10 అంతే కదా, దట్స్ లైక్ ఎ నెంబర్. సో 45 అవుతుంది అనమాట పర్ 100,000. సో 45 అవుతుంది అంటే వీ కెన్ సే అంటే అంటే వైడ్ గా మన అన్రిపోర్టెడ్ కేసెస్ 75% నుంచి 90% రిపోర్ట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ద రేంజ్ కమ్స్ టు బిట్వీన్ 20 and 40.45 అనుకోవాలని, అంటే చాలా వైడ్ రేంజ్ లో చూసుకుంటే. సో అంటే ఇక్కడ సమస్య అంటే మీరు ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూసుకుంటే అంటే ఇక్కడ ఏంటంటే కంపేర్ చేస్తే మన వరల్డ్ యావరేజెస్ తో, లేకపోతే ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసి చూస్తే కనుక, యునైటెడ్ స్టేట్స్ లాంటి కంట్రీస్ లో కంపేర్ చూస్తే కనుక నెంబర్ ఆఫ్ రేప్స్ అన్నవి నేషనల్ లెవెల్లో అంత సమస్య కాదు. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే అంత ఎక్కువ లేదు ఇండియాలో అన్రిపోర్టెడ్ మనం క్యాలిక్యులేట్ చేసి చూసిన, దట్స్ వన్ థింగ్. బట్ వాట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, అంటే ఇప్పుడు రేప్ కేసెస్ లో కన్విక్షన్ రేట్స్ రఫ్లీ 28% ఉన్నాయి అంతే ఇండియాలో. అంటే కన్విక్షన్ రేట్ కూడా 4-1 అంటే పావు అంతే కన్విక్ట్ అవుతున్నాయి, మిగతా కేసెస్ ఏం కన్విక్ట్ అవ్వట్లేదు, ప్రూవ్ అయ్యి జైలుకి వెళ్తున్నారు. అయితే రేప్స్ జరుగుతున్న రేప్స్ లో ఏంటంటే క్లోజ్ టు 94% బిట్వీన్ 94% and 95% ఆఫ్ ద రేప్స్ ఆర్ డన్ బై పర్పెట్రేటర్స్ హూ ఆర్ నోన్ టు ద విక్టిమ్, అంటే తెలిసిన వాళ్ళే రేప్ చేయడం అన్నమాట, వల్ల జరుగుతుంది రేప్ అంటే. ఇప్పుడు యా అంటే ఈ స్ట్రేంజర్ రేప్స్ ఉన్నాయి కదండి, అంటే దిశ కేసు లాంటివో, నిర్భయ కేసు లాంటివో, శక్తి మిల్స్ కేసు లాంటివో, అలాంటివి అంటే స్ట్రేంజర్ రేప్ కేసు అంటే ఎక్కడైతే యూనో సమ్మన్ గోస్ అండ్ దెన్ దే గెట్ రేప్ బై స్ట్రేంజర్స్ అనేవి 6% ఆఫ్ ఈ 6% బ్రాకెట్ లో ఉన్నామన్నమాట ఇవన్నీ స్ట్రేంజర్ రేప్ కేసెస్ అనేవి. సో అంటే మనం అంటే పర్స్పెక్టివ్ ఎందుకు చెప్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నానంటే నాట్ టు లూజ్ సైట్ ఆఫ్ ద పర్స్పెక్టివ్, అంటే ఏం జరగాలి, ఏంటి మనకి జరుగుతున్న సమస్య అన్నది గుర్తించడానికి ఇవి కొంత ఉపయోగపడతాయి. అంటే మనం అంటే ఫోకస్ ఇటు పెట్టాలి, ఏది మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రయారిటీస్ విషయంలో పబ్లిక్ చూసేటప్పుడు కానీ అంటే దీని ఒక పబ్లిక్ దీని ఒక పర్స్పెక్టివ్ తీసుకునేటప్పటికి ఇలాంటివి కొంచెం ఉపయోగపడతాయి అనమాట, అంటే ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇండియా రేప్ క్యాపిటల్ అని ఉంటారు అది అది కరెక్ట్ కాదు. అంటే దట్స్ వాట్ ద స్టాటిస్టిక్స్ టెల్ అస్. నెంబర్ వన్, ఇండియాలో లోకలైజ్డ్ గా కొన్ని కొన్ని ఏరియాస్ లో హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్ ఉంటాయండి ఖచ్చితంగా. అఫ్ కోర్స్ ఇది ఎందుకంటే మనం చెప్తున్న 4.5 పర్ 100,000 అనేది ఓవరాల్ ఫిగర్ కాబట్టి దానికి క్లోజ్ గా కొన్ని సిటీస్ లో ఉంటుంది, దానికి కొంచెం దూరంగా కొన్ని సిటీస్ లో ఉంటుంది అంటే ఆ నెంబర్ కి దగ్గరగా దూరంగా. సో లోకల్ గా క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి సిటీస్ ఉన్నాయనుకోండి, స్ట్రేంజర్ రేప్స్ ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే సిటీస్ లో జరుగుతాయి. ఎందుకంటే అక్కడ యూనో, సో సిటీస్ లో ఏంటంటే మీకు ఇప్పుడు నిర్భయ కేసు కానీ, శక్తి మిల్స్ కేసు కానీ, ఇలాంటి కేసెస్ అంటే స్ట్రేంజర్ రేప్స్, దిశ కానీ, ఇలాంటి సిటీస్ లో జరుగుతాయి. సిటీ పోలీస్ కి కొత్త ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఇట్లాంటి వాటిని ఎదుర్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అజ్మేర్ రేప్ స్కాండల్ కానీ, రేప్ కేసు కానీ, లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏది మనకి ఉన్నావలో జరిగించుకుంటే రేప్ కానీ, అంటే అలాంటివి అవి దోస్ ఆర్ డన్ బై పీపుల్ హూ ఆర్ నోన్ టు దెమ్ కదా. అట్లాంటి కేసెస్ లో పోలీసింగ్ అంటే అది సిటీ పోలీసు ప్యాట్రోలింగ్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ అంటే ప్రివెన్షన్ చేసేది ఉండదండి అలాంటి కేసెస్ లో. అలాంటి కేసెస్ లో ద పర్పెట్రేటర్ ఇస్ నోన్ టు ద విక్టిమ్ అండ్ ఇట్స్ డన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ యునో పవర్ డైనమిక్స్ ఉండొచ్చు, ద విక్టిమ్ మైట్ బి సైలెన్స్డ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి హ్యాపెనింగ్ ఇన్ సచ్ కేసెస్. అలాంటి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలాగే ఉంటాయి అంటే యాక్చువల్లీ తెలిసిన వాళ్ళే పెర్పెట్రేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి. సో అలాంటి కేసెస్ లో
ఈ సిటీ పోలీస్ ఏదైతే ప్యాట్రోలింగ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటారో అలాంటివి అక్కడ అప్లై కావు, అంటే అట్లాంటి ఫ్యాక్టర్స్ అనేవి. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే లోకల్ సిటీ పోలీస్ వర్సెస్ టౌన్ రిలేటెడ్ పోలీస్ వర్సెస్ విలేజెస్ లో రూరల్ లో ఉన్న పోలీస్ కి వీళ్ళ ముగ్గురికి దే హ్యావ్ డిఫరెంట్ థింగ్ దే నీడ్ టు డూ డిఫరెంట్ థింగ్స్ టు ప్రివెంట్ రేప్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అండ్ నెంబర్ టూ దే హ్యావ్ టు డూ డిఫరెంట్ థింగ్స్ టు మేక్ ష్యూర్ దట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ డన్ ప్రాపర్లీ, అది కూడా ఉంది. సో ఈ రెండు మనం ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేయాలన్న ఉద్దేశం, అంటే ఈ టూ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ పోలీసులకు ఉండేవి, అలాగే ఈ టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేప్ కేసెస్ అంటే నేచర్ ఆఫ్ రేప్ కేసెస్ కూడా మనం సెపరేట్ చేసి చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎప్పుడు ఆవేశపడాలి, దేనికి ఆవేశపడాలి, ఎవరి మీద ఆవేశం చూపించాలన్నది అన్నదాని మీద. ఇప్పుడు ఇప్పుడు ఈ స్పెసిఫిక్ గా చూడండి, ఇప్పుడు ఈ ఈ కేసు కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగిన చైల్డ్ రేప్ కేసు చైత్ర రేప్ కేసు విషయంలో కానీ ముందు జరిగిన దిశ కేసు కానీ దానికన్నా ముందు దాదాపు 10 సంవత్సరాలు అయి ఉంటుందేమో, నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నాను వరంగల్ అటాక్ యాసిడ్ అటాక్ అప్పుడు జరిగినప్పుడు కానీ మనకి దెర్ వర్ సర్టెన్ థింగ్స్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు ఎస్పెషల్ దిశ కేసు చూడండి, వీళ్ళు యాక్చువల్గా మిస్సింగ్ అని చెప్పని మీరు టైం లైన్ చూస్తే కనుక ఆ అమ్మాయి మిస్సింగ్ అయిన కొంతసేపటికే వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. పేరెంట్స్ వెళ్తే వీళ్ళు జ్యూరిస్డిక్షన్ అని చెప్పని తిప్పారు, మా ఇక్కడ ఇది మా పరిధి కాదు, ఇది మా పరిధి కాదు అని చెప్పని. ఫైనల్గా వీళ్ళు రిలవెంట్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి చెప్తారేమో, ఆ అమ్మాయి రఫ్లీ 25-26 ఇయర్స్ అమ్మాయి కదా, సో ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ తిరిగి తనే వస్తుందని అన్నారు పోలీసులు యాక్చువల్గా. దాని తర్వాత మొత్తానికి వాట్ ఎవర్ హ్యాపెన్ అంటే వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి ఏసీపీ వాళ్ళకైనా ఫోన్ చేసేమో చేశారేమో మరి. దాని తర్వాత మొత్తానికి అర్ధరాత్రి 3 గంటలకి దే సెండ్ కానిస్టేబుల్స్ టు సర్చ్ ఫర్ ద విక్టిమ్. సో వెతికితే వాళ్ళకేమో డెడ్ బాడీ దొరికింది, సగంస కాలిపోయిన బాడీ దొరికితే ఐడెంటిఫికేషన్ కోసం అని పిలిచారనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటేనండి, స్ట్రేంజర్ రేప్ కేసెస్ లో చాలా వరకు జరిగేది వాటిలో పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిన టైంలో వాళ్ళు చేరు. ఇది చాలా కామన్ గా జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా మిస్సింగ్ అయ్యారు, ఎస్పెషల్లీ కిడ్ కానీ లేకపోతే విమెన్ కానీ మిస్ అయ్యారంటే జనరల్ గా ట్రెండ్ ఆలోచన ఎట్లా వెళ్ళిపోతుంది అంటే ఎవరెవరు శవాలు దొరికే ఐడెంటిఫై చేయగలుగుతారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించడం జరుగుతుంది. కానీ మిస్ అయిన వాళ్ళు ప్రాణాలతో ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు కాపాడాలి మనం అన్న ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది ఎంతవరకు కనబడుతుందని మనకు డౌట్ఫుల్. ఓకే, సాధారణంగా ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మిస్సింగ్ అన్నారు అనుకోండి, ఎన్నాళ్ళు అయింది మిస్సింగ్ అంటారు, ఇమీడియట్ గా దొరికిన సవాల్ ఏమిటి, అన్ఐడెంటిఫైడ్ కార్పసెస్ ఏమిటి, వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. జస్ట్ క్లోజ్ ద కేజ్ అంటే చూడండి, ఇన్సెంటివ్ ఎటు ఉంది మీకు, కేసు క్లోజ్ అయిపోతాయి, వచ్చిన కంప్లైంట్ వచ్చారు కాబట్టి వాళ్ళని ఏదో రకంగా క్లోజ్ చేయాలి అది, లేకపోతే ఎగ్జాక్ట్లీ అది. సో అంటే ఏంటి ఇక్కడ అంటే ఇట్లాంటి అంటే వాళ్ళు చేయవలసిన పని చేసే టైంలో వచ్చి రిపోర్ట్ చేసినక్కడ చేయకపోవడం. ఇప్పుడు ఈ కేసులో అనుకోండి, చైత్ర కేసులో వాళ్ళు అతని ఇల్లు వెతకమన్నా వీళ్ళు టైంకి వెతకలేదన్నది ఒకటి, ఒకవేళ వెతుకుంటే ఆ పిల్ల ప్రాణాలతోనే ఉండుండేదేమో అని చెప్పిన ఒకటి. సో అంటే ఈ ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో సర్వైవ్ అంటే ప్రాణాలు అంటే ప్రాణాలు ఉండగా కాపాడవలసిన దాని మీద మనకు ఫోకస్ తగ్గిపోయింది బాగా పబ్లిక్ అవుట్క్రే. ప్రాణాలు పోయిన తర్వాత చంపేసిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవడం మీద ఫోకస్ పెరుగుతుంది పబ్లిక్ అవుట్క్రేలో. సో నాకు తెలుసు, నా ఉద్దేశంలో అది చాలా డైవర్షన్ ఆఫ్ ఫోకస్ అండి, అండ్ ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. ఎందుకంటే ఎవరికన్నా కావాల్సింది ఏంటంటే ఇలాంటి జరగకుండానో లేకపోతే ప్రాణాలతో దక్కించుకోవడం అనేది విక్టిమ్స్ ని అనేది ముఖ్యం. వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత రివెంజ్ తీర్చుకున్న వాళ్ళు హీరోలు అవ్వరు, కాపాడిన వాళ్ళు హీరోలు అవుతారు యాక్చువల్గా. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది యాక్చువల్గా చాలా రొటీన్ గా జరుగుతుందండి ప్రతి చాలా ఈ స్ట్రేంజర్ రేప్ కేసెస్లో. నిర్భయ కేసులో అంటే నాకు తెలిసి నిర్భయ కేసు చాలా మంది మర్చిపోయి ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే నలుగురు గురి పడింది బాగా జరిగింది ఏదో అనుకుంటు ఉండొచ్చేమో, లేకపోతే ఒకడు జువెనైల్ వాడు తప్పించేసుకున్నాడని అలాంటి యాటిట్యూడ్ ఉండొచ్చు. జనాలకి జనాలు ఎంత వాళ్ళకి ఎంత కోపం ఉన్నా చేసిన వాళ్ళ మీద గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆ నలుగురు ఎవరైతే నలుగురు ఐదుగురు ఎవరైతే నిర్భయ రేప్ కేసులో యూనో వాళ్ళు చేశారో వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు పొద్దున్న ఇప్పుడు అదే బస్సులో ఒక కార్పెంటర్ని ఎవరన్నా రాబింగ్ చేశారు యాక్చువల్గా. వాళ్ళు చేస్తే అతను పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు యాక్చువల్గా, వాళ్ళ నలుగురిని పట్టుకోలే. రాబరీ కేసు, రాబరీ కేసులు అంటే ప్రాపర్టీ పోయినందుకు మీరు పట్టుకుని ఉండే వాళ్ళని, తర్వాత ప్రాణం పోకుండా ఉండేది. మనం ఈ ఆపర్చునిటీ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అస్సలు ఆలోచించాం మన దేశంలో, ఎస్పెషల్లీ క్రైమ్స్ విషయంలో మనం ఏమనుకుంటాం అంటే, మనం నాకు తెలిసి నాకు అనిపిస్తుంది ఏంటంటేనండి, ఇలా చనిపోయారు అనుకోండి ఎవరైనా అది వాళ్ళ కర్మఫలం అనుకుంటామో అనిపిస్తుంది నాకు. అంటే మన గురించి దాని గురించి పెద్ద పట్టించుకోం, అది ఎలా ఆపుండవచ్చు అనుకోమా, అది విధిరాత అనుకుంటాం. తర్వాత వాడిని చంపేయాలా, వాడిని క్రూరమొగ్గ వాడిని పేల్చేయాలా కాల్చేయాలా
దీని మీద చాలా ఆక్రోశం వచ్చేస్తుంది మనకి. నాకు ఎందుకో ఇది చాలా ఫ్యాటలిస్టిక్ గా అనిపిస్తుంది, ఇది ఒక టైప్ ఆఫ్ సినిసిజం అనిపిస్తుంది, ఇది ఒక రకమైన నిరాశావాదం, అంటే ఇదేదో వైఫల్యవాదం అనిపిస్తుంది అనమాట. సో పోయిన ప్రాణం ఎలాగో పోయింది అంటుంటాం కదా, చాలా కామన్ గా అంటాం కదా అది, చాలా అక్కడ ఆపేయాలండి నాకు తెలిసి. ఎవరైనా అంటుంటే పోయిన ప్రాణం ఎలాగో పోయింది అంటే పోయిన ఎందుకు పోయిందని అడగాలి. అక్కడ అక్కడ ఆగాలి ఫస్ట్. నువ్వు అక్కడ ఎందుకు పోయింది అన్నది ఆలోచిస్తే నువ్వు పోలీసులు ఏం అడగాలో తెలుస్తుంది. అంటే వాళ్ళు టైం చేయాల్సిన టైంలో చేయకుండా పని చేయాల్సిన పని చేయకుండా తర్వాత మేము ఏం చేస్తాం అంటే మేము మీకు న్యాయం చేస్తాం అనే దానికి సంతోషపడాలి, లేకపోతే అప్పుడు వాళ్ళని అడగాల్సింది ఏంటి, వాళ్ళని ఏం అడగాలి ఎగ్జాక్ట్లీ అన్నది మనకు అర్థం అవుతుంది. ఇది పాయింట్ నెంబర్ వన్ అండి. అది కూడా జనాలు మెచ్చిన న్యాయం. ఎగ్జాక్ట్లీ. నెంబర్ టూ ఏంటంటే ఇది యాక్చువల్గా అంటే జనాల పెద్ద పట్టించుకోపోవచ్చేమో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పట్టించుకుంటూ ఉంటారండి. అంటే మనం మరి పోలీసులు అంతా అనుకోకర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిర్భయ కేసులో ఎవరైతే ఈ ల్యాక్స్ చూపించారు, అంటే ఈ రాబరీ కేసు అప్పుడు పట్టుకోలేదు వాళ్ళని, అందులో ఒక నలుగురిని అంతమంది సస్పెండ్ చేసి ఉంటున్నారు యాక్చువల్గా పోలీసులు, యూనో ఇంటర్నల్గా ఎంక్వైరీ ఏదో పెట్టుకుని. అలాగే దిశ కేసులో కూడా చేశారనుకుంటా, ఒక ముగ్గురిని ఎంతమందినో నలుగురినో సస్పెండ్ చేశారు, అందులో ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. సో అంటే అంటే ఏంటంటే అంటే కానీ బట్ స్టిల్ చూడండి, అంటే ఇంటర్నల్ గా ఉన్నా సరే బట్ స్టిల్ దిస్ కీప్స్ హ్యాపెనింగ్ కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పటికీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారా లేదా అన్నది డౌట్ అయితే ఇప్పటికి మనకి పబ్లిక్ లో ఉంది బాగా. ఒక్క వన్ మినిట్ మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ చేస్తానండి. మనకి ఇద్దరు కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ రాయప్ప గారు కనెక్ట్ అయ్యారు. సో రాయప్ప గారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో చాలా బ్రీఫ్ గా చెప్పండి. చెప్పండి. నమస్తే అండి. తప్పకుండా బ్రీఫ్ గా చెప్తానండి. నేను అంతా వినలేదు ఈ పాయింట్ మరి ఇంతమంది నోట్ చేశారో తెలియదు. ఇంతకుముందు మన శరత్ గారు కూడా కర్మ సిద్ధాంతం అని కూడా ఒక లేపారు. సో నిజానికి ఈ సోషల్ మీడియాలో వచ్చింది ఏమంటే ఐ థింక్ మంచు విష్ణు లేకపోతే ఇంకా కొంతమంది కూడా కామెంట్ చేశారు. ఎవడు చివరికి న్యాయం చేశాడు అనే దీంతో, అంటే ఒక విధమైన కర్మ సిద్ధాంతం లాగా మనకి న్యాయం చేయడము. నిజంగా దేవుడు న్యాయం చేస్తే ఆయన పుట్టించింది, ఆయనకి ఈ బుద్ధి పుట్టించింది, లేకపోతే ఆ పాప ఏమి కర్మ చేసింది, లేకపోతే ఎందుకు అన్యాయం చేసింది, ఒకవేళ వాడు చంపితే ఆ పాపకి ఏమి న్యాయం జరిగింది, ఇదంతా మరి ఆ దేవుడు చేపించినట్టే కదా. మరి రేపేమో దేవుడు చేపించాడు, చంపిందేమో దేవుడు చంపించినాడు, లేకపోతే సూసైడ్ చేసుకున్నాడు అనే థాట్, ఇది ఎంతవరకు కరెక్ట్? అది ప్రివెంట్ చేయగలిగితే న్యాయం, కానీ అది ఏమన్నా న్యాయం జరిగినట్టేనా ఆ పాపని చంపడము మళ్ళా వాడిని చంపడము, ఇది ఏదన్నా దేవుడు అంటే ఇది కొంత సినిమా కథ లాగా ఉందండి. అంటే హీరో అన్యాయం జరుగుతుంది, తర్వాత హీరో వెళ్ళి బాలకృష్ణ అనుకుంటారు ఇదే కామెంట్ చేసినాడు, పోలీసులు దేవుడు లాగా వచ్చేసేసి చంపేశారు అన్నట్టు. మరి దేవుడు పోలీసులు 11 గంటలకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మరి వెతకలేదో నాకు తెలియదు. జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు పాపం అది అడ్డొచ్చింది రైట్. అంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు దేవుడు అని చెప్పేసి ఇంకొక కామెంట్, అంతా చూస్తూ ఉంటే మరి ప్రివెంట్ చేయొచ్చు కదా, చూస్తే అంతా చూస్తుంటాడు కానీ ఏమి చేయడా, మరి ఏం చేస్తున్నాడు? రాయప్ప గారు చాలా మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ ఈ రోజు డిస్కషన్ రేప్ గురించి, బట్ ఎస్ మీరు చెప్పింది అక్షరాల సత్యం, దాని గురించి కూడా శరత్ గారు మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ అండి. శరత్ గారు షూర్ అండి. యా కవిత గారు ప్లీజ్ కంటిన్యూ అండి. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఎందుకంటే అసలు యాక్చువల్ గా దీనికి ఎక్కువ ఆడవాళ్లే స్పందిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. యా ఇంకా చెప్తే చాలా మంచి క్లారిటీ ఇచ్చారు యాక్చువల్ గా అండి. నేను వింటున్నాను మన రేడియోలో కూడా, ఎలా అంటే దీని చర్చని ఒక ద్వేషం మీద చర్చగా చేస్తున్నారు తప్పించి అసలు విషయాన్ని పక్కదోవ పొట్టేస్తూ ఇండియాలో ఇట్లా ఇట్లా ఉండదు, అక్కడైతే మాకు ఇలా ఉండదు మాకు ఇలా ఉండదు అని తోటి ఆడవాళ్లే చెప్తుంటే డ్యామ్ షేమ్ అనిపించింది. అలాంటి వాటికి చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఇది బాగుంది. ఇంకొకటి అండి, ఇలాంటివి నిర్మూలన కావాలనేది యాక్చువల్గా అందరూ మాట్లాడేది వేరు, ఎలా నిర్మూలన కావాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఏం అవసరం, ఎలా ఎలా మనం సేవ్ అవ్వాలనే దాని మీద మీ వివరణ సాగుతుంది, ఇది బాగుంది. ఇంకా నేను చెప్పాలనుకున్న నాకు తెలిసిన వరకు రేప్ అనే దానికి
ఒకటేనండి, ఎవరైతే రేప్కి గురి కాబడ్డారో ఒకవేళ వాళ్ళు బతికుంటే వాళ్లతో శిక్ష అమలు చేయాలి, లేదు అంటే వాళ్ళ రక్త సంబంధికులతో శిక్ష అమలు చేస్తే కానీ ఆ బాధకి ఉపశమనం తగ్గుతుందండి. నిజంగా చెప్తున్నాను అది, ఎందుకంటే వినడానికి ఘాటుగా ఉన్నా సరే ఆ ఇలా జరిగినప్పుడు ఒక మనిషిని ఒక మనిషి హింసించి అది కూడా ఏదో వేరే విధంగా అంటే ఓకేనండి, ఇలా ఆ ఆత్మ అత్యాచారాలు చేస్తూ చంపేసిన వాళ్ళకి మాత్రం ఏ పాపం తెలియకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న పిల్లల్ని అత్యాచారం చేసి చంపేసే రైట్స్, అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష బాగుంటుందేమో అనేది నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే దాని వలన కొంత ఉపశమనం అండి. ఇప్పుడు 6 ఏళ్ల పాప తిరిగి వస్తుందండి వాళ్ళ అమ్మ నాన్నకి, లేదు వాడెవడు అసలు వాడి దాకా ఈ పోలీసులు ఈ డ్రామాలు ఆడి చంపేసే కంటే నిజంగా అదే పేరెంట్స్ ను అదే పాప బతికుంటే ఆ పాపతోనో చంపిస్తే దరిద్రం వదిలిపోయేది అనిపించిందండి నాకు. ఇది 100% ప్రజల లోపలతో కూడుకున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే అలాంటి నాయకుల్ని ఎన్నుకుంటున్నాం, మన కులం మన ఊరు మన వాడ అనే ఇదిలో ఎన్నుకుని మనకేం కావాలో అడగనంత వరకు దద్దమ్మల్లాగా కూర్చున్నన్ని రోజులు పిల్లల్ని ఇంట్లో పెట్టి కప్పెట్టుకుని కోడి పిల్లల కింద దాచుకున్నట్టు దాచుకోవాల్సిందేనండి అది. ఓకే, థ్యాంక్ యూ కవిత గారు. కవిత గారు కూడా అడిగిన మేము ఇందాక అడిగిన ప్రశ్న లాగే ఉంది శరత్ గారు, అదే వాళ్ళకి ఏదైనా కఠినమైన శిక్షలు వేస్తే తగ్గుతుందా అన్నది, అంటే ఆ దానికి ఉపశమనం కలుగుతుందా లేదా అని ఇందాక విశ్వనాథ్ గారు దీనికి ఒక క్లారిటీ ఇచ్చారు, బట్ మీరు కూడా దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నా. అలాగే రాయప్ప గారు అడిగిన దానికి కూడా సమాధానం. షూర్ అండి, ఇక్కడ అంటే మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే పబ్లిక్ ఫోకస్ అనేది నా ఉద్దేశంలో పోలీస్ ని జనాలకి ఇంకా ప్రజలకి ఇంకా బాగా అకౌంటబుల్ గా చేయడానికి, ఎట్లాంటి దానికి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి, ఎస్పెషల్లీ మిస్సింగ్ కేసెస్ లో ఎక్కడైతే ప్రాణ భయం కానీ లేకపోతే ఎక్కడైతే ఇట్లాంటి యూనో ఎక్స్ప్లాయిటేషన్ లాస్ ఆఫ్ లైఫ్ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వస్తాయో, ఇలాంటి పొటెన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే మిస్సింగ్ ఆఫ్ కిడ్స్ కానీ లేకపోతే విమెన్ కానీ యంగ్ విమెన్ కానీ ఆరెంజ్ కలర్ విమెన్ కానీ ఇంకా అదర్ ఏమైనా యూనో టార్గెటెడ్ గ్రూప్స్ కానీ అట్లాంటి వాటిని మిస్సింగ్ కేసెస్ అనేవి మనకి ఏంటంటేనండి ఫస్ట్ 8 అవర్స్ ఫస్ట్ 9, 5, 10 అవర్స్ ఇట్లాంటివి చాలా క్రూషియల్ టైం అవుతుంది ఇట్లాంటి వాటిల్లో. మనకి అమెరికన్ కాంటెక్స్ లో కిడ్నాపింగ్ కేసెస్ లో ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ అవర్స్ ఏదో అంటారు అనుకుంటారు వీటిని, ఐ ఫర్గట్ ద నామెన్క్లేచర్, బట్ ఆ టైంలో తీసుకునే యాక్షన్ అనేది మీరు ఆ విక్టిమ్ ని సేవ్ చేయగలడం, వాళ్ళ ఫేట్ ఏమవుతుంది అంటే వాళ్ళ ఫేట్ అంటే వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది డిసైడ్ అవుతుంది యాక్చువల్గా. సో అది ఎప్పుడైతే మనకి అది మనకి ఉంది ఆ క్యాపబిలిటీ, అంటే ఫలానా వాళ్ళు మిస్ అయినా సరే వాళ్ళ ప్రాణాలను దక్కించుకుంటే మనం ఇమ్మీడియట్ గా యాక్ట్ అయితే, అర్జెన్సీతో యాక్ట్ అయితే, స్మార్ట్ గా యాక్ట్ అయితే మనం వాళ్ళ ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి బాధను అనుభవిస్తున్నా సరే వాళ్ళ ప్రాణాలు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఒక భవిష్యత్తుని ఇచ్చే అవకాశం ఉంటుంది అని పోలీసులు ప్రజలు కూడా గుర్తు పెట్టుకుని అది చాలా ప్రయారిటీగా తీసుకుంటే గనక ఇలాంటి స్ట్రేంజర్ రేప్ కేసెస్ లో మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేది ఉంటుంది. ఇది డిమాండ్ చేస్తే జరుగుతుందండి పోలీసుల్ని, ఖచ్చితంగా జరుగుతుంది. నిర్భయ కేసులో జరిగింది, మీరు ఇలాంటివి యాక్చువల్ గా డిమాండ్ చేస్తే ఎవరెవరైతే పోలీసులు రెస్పాన్సిబుల్ ఉన్నారో లాక్స్ గా ఉండడానికి వాళ్ళు సస్పెండ్ చేస్తారు, ఎంక్వైరీ పెట్టుకుని తర్వాత దీన్ని మార్చుకుంటారు కూడా. ఇప్పుడు మీకు ఇంక్రీస్డ్ సర్వేలెన్స్ పెట్టుకుంటారు, సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటారు, ఇంక్రీస్డ్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, ఫోన్ నెంబర్స్ పట్టి లైవ్ గా ట్రాక్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవచ్చు, అలాంటివి డెవలప్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది పూర్తిగా పబ్లిక్ డిమాండ్ చేస్తా సంగతి, నెక్స్ట్ ఇది పబ్లిక్ డిమాండ్ చేయకపోతే జరగదు, ఇది అది కూడా ఉంది. సో పోలీసు నార్మల్ పీపుల్ సగటు మనుషులు సగటు ప్రజలు ఎప్పుడైతే వెళ్ళి కంప్లైంట్ చేస్తారో అప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి ఆ సగటు ప్రజలు అడిగితేనే జరుగుతుంది, డిమాండ్ చేస్తే జరుగుతుంది. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసి ఇమీడియట్ ఎలాగో రెస్పాండ్ అవుతారు. సో రాజకీయ నాయకులు లేకపోతే మినిస్టర్లు వాళ్ళు అడగరు పోలీసులు, అరే మీరు జల్దీ రెస్పాండ్ అయ్యిండ్రావో అని జనాలే వెళ్ళి అడగాలి. సగటు జనాలు పోయి డిమాండ్ చేస్తేనే ధర్నా వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు, ఈ ఆవేశం ఈ ఉక్రోషం ఇదంతా ఉంది కదా, ఇది అటు ఛానల్ చేస్తే యాక్చువల్గా అందరికి ఉపయోగం, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇందాక మనకి కాలర్ ఆవిడ అడిగినట్టు అలాగే చాలా మంది రాస్తున్నట్టు ఏంటంటే తర్వాత ఏం చేయాలి, అంటే ఇప్పుడు ఇది జరిగింది, ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కోర్టులో టు కీప్ ఎ స్టాటిస్టిక్, అంటే పబ్లిక్ యాంగ్విష్ అనేది అంత అన్జస్టిఫైడ్ కాదని నేను చెప్పడానికి చెప్తున్నా, అంటే పబ్లిక్ యాంగ్విష్ కి అన్నది దానికి ఒక యూనో ఏంటంటే దానికి ఇండికేటర్ ఏంటంటే అన్ ఆబ్జెక్టివ్ ఇండికేటర్ ఇస్ దిస్ రఫ్లీ 28% కన్విక్షన్ రేట్ అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రేప్ కేసెస్ లో నిజానికి రేప్ కేసెస్ లోనే కాదండి అసలు చాలా క్రైమ్ కేసెస్ లో
కన్విక్షన్ రేట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయని మనం తీసి చూడొచ్చు, నెంబర్ వన్. సో రేప్ కేసెస్కి మనకి తెలుసు 28% అని చెప్పని. సో ఇక్కడ ఏంటంటేనండి, మన దగ్గర ఈ క్రైమ్స్ విషయంలో మనకి కన్విక్షన్స్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సరిగా లేకపోవడం, నెక్స్ట్ ప్రాసిక్యూషన్ సరిగా లేకపోవడం, ఈ రెండే కారణాలు అవుతాయి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఎట్లాంటి విచిత్రమైన కేసులు జరుగుతాయంటే, ఆ మధ్య చాలా తెలుగు ప్రజలందరికీ దాదాపుగా తెలిసిన ఆయేషమీరా కేసు, ఆ కేసులో యాక్చువల్గా రేప్ జరిగిందో లేదో నాకు తెలియదు. యాక్చువల్ కోర్ట్ డాక్యుమెంట్స్ చూస్తే డిఫెన్స్ వాళ్ళు జరగలేదని ఆర్గ్యూ చేశారు, బట్ వాట్ ఎవర్ బీ ద రీజన్, ఆ కేసులో అయితే మీరు చూస్తే అతన్ని పట్టుకున్నారు కదా, సత్యంబాబేగా అతని పేరు, ఐ థింక్ సో. అతన్ని పట్టుకున్న తర్వాత మీకు యాక్చువల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఐ థింక్ డెత్ సెంటెన్సింగ్ ఇచ్చినట్టుంది, డెత్ రో మీద ఉన్నాడు అతను. అప్పుడు ఉండగా హైకోర్టుకి వెళ్ళారు ఏపీకి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత 8 ఇయర్స్ అతను జైల్లో ఉన్నాడు. 8 ఇయర్స్ తర్వాత ఆ హైకోర్టు జడ్జిమెంట్ చదవండి, అది దొరుకుతుంది యాక్చువల్గా, అది ఆన్లైన్. అంటే నాకులాగా మీకు, అంటే వినే శ్రోతలందరికీ క్రిమినల్ కేసెస్, క్రైమ్ కేసెస్, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ప్రాసిక్యూషన్ ఏం ఆర్గ్యూ చేశారు అన్న ఆ టైపు స్లోతింగ్ లేకపోయినా, ఆ టైపు ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు చదవచ్చు. అంటే జస్ట్ ఫర్ అది, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు రీడ్ ఆ హైకోర్టు జడ్జిమెంట్ అనేది. మీరు చూస్తే కనుక తేలింది ఏంటంటే, అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీస్ ఏదైతే ప్రెజెంట్ చేస్తారో లించ్ పిన్ ఎవిడెన్స్, అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వాజ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఎవిడెన్స్. అంటే ఆ అమ్మాయి బాడీ మీద దొరికిన ఫ్లూయిడ్స్ లో ఇతని బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయన్నది, ఈ సత్యంబాబు బాడీ ఫ్లూయిడ్స్ అన్నది, దట్ ఇస్ లైక్ ద లించ్ పిన్. నెంబర్ టూ కన్ఫెషన్, అతను డీటెయిల్డ్ కన్ఫెషన్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ యూట్యూబ్ లో కూడా ఉంది యాక్చువల్గా. అంటే అతను కన్ఫెషన్ అప్పుడు పోలీస్, అంటే కన్ఫెషన్ అంటే యాక్చువల్గా కన్ఫెస్ చేసింది కాదు, ముందు పోలీసులు ఇంటరాగేట్ చేసినప్పుడు అతనైతే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కన్ఫెషన్ ఇచ్చాడు. ఆ వీడియో ఉంటుంది యాక్చువల్గా యూట్యూబ్ లో. దాని తర్వాత అతను కన్ఫెషన్ కూడా ఇచ్చాడు. ఈ రెండే మెయిన్ యూనో ఎవిడెన్స్ అతన్ని కన్విక్ట్ చేసి డెత్ రో డెత్ సెంటెన్సింగ్ అవార్డ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్కి. ఈ రెండింటిలో మీరు చూస్తే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఎవిడెన్స్ ని పూర్తిగా కొట్టిపారేసింది హైకోర్టు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు యూనో చైన్ ఆఫ్ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ చేయలేదు, దట్ మైట్ బి ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అని డిఫెన్స్ వాళ్ళు వాదించారు. అండ్ హైకోర్ట్ కైండ్ ఆఫ్, అంటే దే కైండ్ ఆఫ్ అగ్రీడ్ ఫర్ దిస్. హలో, మీరు మాట్లాడబోయే ముందు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ తీసుకుందామండి, దాని తర్వాత విల్ బి బ్యాక్. ఓకే అండి. లెక్కల్లో 10 సెంట్ల స్థలం, లెక్కకు మించిన ఆనందం, నీటి అంకెల్లో లక్షల ఖర్చు, కోటి అనుభూతుల కమ్మని కూర్పు, ఇప్పటి మీ కాస్తంత పెట్టుబడి జీవితకాలపు భద్రత భరోసా. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో సిద్ధాపూర్ లోని 26 ఎకరాల్లో HMDA ఫైనల్ అప్రో లేఅవుట్ నందు 120 లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ 3BHK డూప్లెక్స్ విల్లాస్ అందుబాటు ధరల్లో, విశాలమైన పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లాంటి సకల సదుపాయాలతో లతానా ఇన్ఫ్రావార్ అందిస్తోన్న PDVR విల్లే, సుఖం సుందరం సుమధురం. వివరాలకు 9052326864. విజిట్ www.latanainfra.com. దక్షిణ భారతదేశంలో సంతాన లేని చికిత్సలో నంబర్ 1 ఫెర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి అవార్డు అందుకున్నది 39 హాస్పిటల్. ఈ శుభ తరుణంలో ఉచిత కన్సల్టేషన్ కై సంప్రదించండి 7416106106. 39 హాస్పిటల్. వెల్కమ్ బ్యాక్ టు హ్యూమనిస్ట్ ఆర్. సో శరద్ గారు, యా విశ్వనాథ్ గారు, మీరు ఇందాక శరద్ గారి ఆర్గ్యుమెంట్ మంచిలో ఏదో చెప్పబోతున్నారు, యా ప్లీజ్ కంటిన్యూ అండి. యా, సో అంటే ఐల్ జస్ట్ ఫినిష్ మై పాయింట్ అండి, ఐ థింక్ విశ్వనాథ్ గారు దాన్ని కంటిన్యూ. ఇక్కడ అంటే నేను ఆయేషమీరా కేసు గురించి ఎందుకు చెప్తున్నానంటే, అది అంటే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఎవిడెన్స్ అంతా పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఏంటంటే, ఆబ్వియస్లీ కన్ఫెషన్ అనేది ఆన్ వేరియస్ గ్రౌండ్స్, ఆన్ వేరియస్ ఫిజికల్ గ్రౌండ్స్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా హైకోర్టు ఏం చేసిందంటే, వాళ్ళు ఏదో రీజనబుల్ డౌట్ ఉందని చెప్పని విడుదల చేయడం కాదు యాక్చువల్గా హైకోర్టు జడ్జ్మెంట్లో. మీరు చూస్తే కనుక వాళ్ళు పోలీసులు యాక్చువల్గా తిట్టారు, హైకోర్టు వాళ్ళు రిప్రమాండ్ చేశారు కైండ్ ఆఫ్ పోలీస్ని, మీరు ఇంటర్నల్గా దీన్ని ఎంక్వైరీ చేసి మీరు అసలు ఇది ఎందుకు ఇలా జరిగిందో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పని. అంటే ఇట్స్ నాట్ లైక్ రీజనబుల్ డౌట్ ఉంది గిల్ట్ మీద కాబట్టి మేము ఎక్విట్ చేస్తున్నాం అని చెప్పని చేయలే. అతను నిర్దోషం చెప్పి ప్రకటించి దిస్ ఈస్ వాట్ ద హైకోర్టు హ్యాస్ సెడ్.
ఇప్పుడు దీని తర్వాత యాక్చువల్ గా ఆయుష్ అమీరా కేసు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది తప్పని చెప్పిన హైకోర్టు పక్కన పెట్టేసింది కాబట్టి. సో రీఇన్వెస్టిగేషన్ చేయాలి, అది ఎస్ఐటికి చేయాలని వెళ్ళింది. తర్వాత సిబిఐ ఇప్పుడు తీసుకుంది అనుకోండి యాక్చువల్ గా కేసు. కానీ నా ఉద్దేశంలో అంటే ఫాలోడ్ ద కేస్ మీకు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దట్ కేస్ ఈస్ ప్రాబబ్లీ నెవర్ గోయింగ్ టు గెట్ సాల్వ్డ్. నా ఉద్దేశంలో అది ఇప్పుడు సిబిఐ కాదు, ఇప్పుడు ఎఫ్బిఐకి ఇచ్చిన కేసు అది సాల్వ్ చేయలేరు అది. ఎందుకంటే దానిలో ఎవిడెన్స్ ఏం లేదు, అంటే ఎటు లేదు, ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం చేయలేదు వాళ్ళు. అంటే ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో, ఫలానా వాళ్ళని సస్పెక్ట్ అనుకుని వాళ్ళని ఛార్జ్ చేయడానికి ఏవైతే అవసరం పడతాయో అవి ఏం చేయలేదు ప్రొఫెషనల్ గా. అంటే దట్స్ వాట్ వీ కెన్ సీ కేసు జడ్జ్మెంట్ జరిగితే కనుక తెలిసే విషయం అది. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఇంకో ఆర్షి తల్వార్ కేసు లాగా ఎవిడెన్స్ లేకుండా మిగిలిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఆ నాయిడా డబుల్ మర్డర్ కేసు ఏదైతే ఆరుషి అండ్ హేమరాజ్ మర్డర్ కేసు ఉందో దట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆ కేసు కూడా ఆ కేసు ఇప్పుడు యాక్చువల్ గా అది నాకు తెలిసి ఆ కేసులో ఒపీనియన్ పోల్ తీసుకుంటే అందరూ పేరెంట్సే చేశారంటారు, ఆడియన్స్ టీవీలు చూసిన ఆడియన్స్ అందరూ. అంటే ఈ కేసు టీవీ కవర్ చేసిన పద్ధతి దాన్ని చూసిన ఆడియన్స్ అందరూ చూస్తే. బట్ అల్టిమేట్లీ ఇఫ్ యూ రీడ్ వాట్ సిబిఐ హాస్ సెడ్ అంటే ఆ కేసెస్ లో ఇట్ వోంట్ గెట్ సాల్వ్డ్. అంటే ఆ కేసు కూడా ఇట్ ప్రాబబ్లీ వోంట్ గెట్ సాల్వ్డ్ అని ఇఫ్ యూ ఫాలో చెన్నై క్రైమ్ కేసెస్ వీ అండర్స్టాండ్. అది ఎందుకంటే పోలీసులు యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్ లో చేసిన భారీ తప్పులు కావే, ఇట్స్ దేర్ నాట్ జస్ట్ మిస్టేక్స్, దర్ బ్లండర్స్. ప్రొఫెషనల్ గా చేయకూడదు అవి. అట్లాంటి వాటి వల్ల ఆ కేసు మొత్తం ఇప్పుడు అన్సాల్వ్ అయిపోతుంది. దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఆయుష్ మీద ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే స్పెసిఫిక్ గా ఏ కేసు అయితే మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉరి శిక్ష వరకు వెళ్ళిపోయిందో, అంటే మనం ఉంటాం చూడండి సత్వర న్యాయం అంటాం కదా, ఆ పదం వాడుతూ ఉంటాం కదా అన్ని చోట్ల, జర్నలిస్టులు టీవీ ప్రెజెంటర్స్ జనాలు అందరూ వాడుతూ ఉంటారు ఆ పాట సత్వర న్యాయం జరగాలని. సత్వర న్యాయం అపారెంట్లీ ఎక్కడైతే జరిగిందో, ఏ కేసులో జరిగిందో, ఆ కేసులో నిందితుడికి అతనికి ముద్దాయికి అతనికి డిఫెన్స్ సరిగా ఉండడం వల్ల హైకోర్టులో అతను నిర్దోషిగా బయటపడ్డాడు. ఇది లాయర్ల గొప్ప అంటే ఐ డోంట్ సే లాయర్లు కల్పించేశారని చెప్పట్లే నేను. ఎవిడెన్స్ అంత షాడీగా ఉంది, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ అంత షాడీగా ఉంది, ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంట్ చేసిన ఎవిడెన్స్ లో అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మీకు ఎలా కన్విక్ట్ అవుతారు, ఎవరన్నా ఎవరు చేశారో నాకు తెలియదండి. అంటే ఆయుష్ అమీరా కేసు ఇదే కాదు, ఇంకా చాలా కేసెస్ అలా ఉన్నవే. అంటే ఇక్కడ ఏం అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, శ్రోతలు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇది ఏంటి, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయడం, ఫిజికల్ ఎవిడెన్స్ మీద వాటర్ టైట్ గా చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది. నెక్స్ట్ ప్రాసిక్యూషన్ కు ఒక స్ట్రాంగ్ కేసు ఇవ్వడం అనేది. ఎవరు పోలీసులు ఇవ్వాలి, ప్రాసిక్యూషన్ ఒక స్ట్రాంగ్ కేసు ఇస్తే ప్రాసిక్యూషన్ దాన్ని బట్టి వాదిస్తుంది. ఇన్కాంట్రవర్టబుల్ ఎవిడెన్స్, ఇన్కాంట్రవర్టబుల్ ప్రూఫ్స్, అసలు రీజనబుల్ డౌట్ లేని వాటిలో చాలా స్ట్రాంగ్ సెంటెన్స్ అడగగలుగుతారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. అప్పుడు మీకు ట్రయల్ కోర్టులో డిఫెన్స్ కూడా బాగుంది అనుకోండి, అప్పుడు ట్రయల్ కోర్టులో ఏదైతే మీకు వస్తుందో కన్విక్షన్, లేకపోతే యూనో ఎక్విటల్ వచ్చినా కన్విక్షన్ వచ్చినా పనిష్మెంట్ ఏమొచ్చినా హయ్యర్ కోర్ట్స్ లో ఆ బేస్ లైన్ మెయింటైన్ అవుతుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు సెషన్స్ కోర్టులో ఉరిశిక్ష పడిపోయి హైకోర్టులో నిర్దోషం బయటకు వచ్చారంటే, అంటే ఏంటంటే అంటే ఏదో బైపోలర్ లాగా బిహేవ్, అంటే జుడిషియరీ సిస్టమ్ బైపోలర్ ఆర్డర్, అంటే బైపోలర్ డిజార్డర్ ఉన్న జుడిషియరీ సిస్టమ్ లో పని ఉందామని. అంటే సో ఇంకప్పుడు జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జుడిషియరీ సిస్టమ్ నుంచి, లేదా పోలీస్ సిస్టమ్ నుంచి కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నేను అనేది ఏంటంటే జనాల ఆక్రోశానికి దెర్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ యునో స్టాండ్ టు ఇట్, అందులో చేయాలి. కానీ దానికి సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కాదు, వాటిని సపోర్ట్ చేయడం అసలు కాదు. ఎందుకంటే చూడండి మీరు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అంటే ఏంటి, అది అవుట్ సైడ్ లా, అవుట్ సైడ్ కాన్స్టిట్యూషన్, ఒక నేరం అది, అది ఒక క్రిమినల్ యాక్ట్ అది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకి ఇలాంటి పవర్ ఉందనుకుందాం కొన్ని కొన్ని చోట్ల ఇండియాలో, వేర్ దే కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ దెన్ నథింగ్ విల్ హ్యాపన్ టు దెమ్, ఇంటర్నల్ గా వాళ్ళకి ఏమి కాదు, సస్పెన్షన్ రాదు, ఏం రాదు అనుకుందాం. అలాంటప్పుడు సగటు జనాలు భయపడాలి కదండి, అంటే ఇది ఎవరి మీద చేయొచ్చు కదా అని చెప్పని. సో అంటే ఏంటంటే జనాలు ఎగ్జాక్ట్లీ ఎవరి మీద జరగచ్చు. సో అంటే ఇక్కడ ఎవరి మీద జరగచ్చు, ఎవరి మీద జరుగుతుంది కూడా. అంటే ఇక్కడ ఇప్పుడు వరంగల్ యాసిడ్ కేసు ఉందండి, అందులో చనిపోయిన ముగ్గురు వాళ్ళు ఏమి డౌన్ రాడన్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ యూనో వాళ్ళు కొంత సొసైటీలో స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఆ ముగ్గురు పేరెంట్స్. అంతేకాకుండా ముగ్గురు స్టూడెంట్స్ వెళ్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు కొంతవరకు యూనో దే ఆర్ లైక్ స్పాయిల్డ్ బ్రాట్స్ ఆర్ సంథింగ్, అంటే మనకు అర్థమైనంత వరకు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఏంటి ప్రెటీ మచ్ ఏంటంటే పబ్లిక్ అవుట్ క్రై ఇనఫ్ ఉంటే, అంటే ఇనఫ్ పబ్లిక్ అవుట్ క్రై ఉంటే ఇఫ్ దే కెన్ డూ సంథింగ్ లైక్ దట్ అండ్ దెన్ దే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ, అంటే అట్లాంటి అకౌంటబిలిటీ లేదనుకోండి ఇండియన్ సిస్టమ్ లో, దెన్ ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లం కదండి. ఎవరికి, సగటు ప్రజలకి ఇబ్బంది కదా. ఎందుకంటే పోలీసుల మీద ప్రజలకి ఎంత నమ్మకం ఉందో నాకు తెలిసి ర్యాండమ్ గా ఒక 20-30 మందిని అడిగితే చెప్తారండి బాగా ఇండియాలో.
అక్రాస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఈస్ట్ నుంచి వెస్ట్ సౌత్ నుంచి నార్త్ ఎక్కడ వరకు అడిగినా పోలీసులు మీరు ఎంతవరకు ట్రస్ట్ చేస్తారు అన్న తీసుకుంటే తెలిసిపోతుంది మనకి పోలీస్ మీద ఎంత ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉందో పబ్లిక్ కి. అట్లాంటప్పుడు ఈ పోలీసు మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ ఈ లెవెల్స్ లో ఉండడానికి కారణం, అధ్వానమైన లెవెల్స్ లో ఉండడానికి కారణం ఇది కాదా? అంటే ఏంటి, పోలీసులు ఏమైనా చేయగలుగుతారనే కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు, చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నప్పుడు, వాళ్ళు ఏమైనా చేస్తున్నారు లేదో నాకు తెలియదు, బట్ ఏమైనా వాళ్ళు చేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తే అది నీకే నష్టం కదా. అంటే రేపొద్దు నీకే వస్తుంది కదా, రేపొద్దున కదా ఇప్పుడే వస్తుంది నీకు అలాగా. సో నా ఉద్దేశంలో అంటే కొంత మనం అంటే అఫ్కోర్స్ మనకి ఆవేశం ఉంది, మనకి ఉక్రోషం ఉంది, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి తగిన శాస్తి జరగాలి, తగిన శిక్ష జరగాలి, లేకపోతే అన్నది ఉంది. మనకి చనిపోయిన వాళ్ళ మీద జాలి ఎంతవరకు ఉందో లేదో, లేకపోతే మనం చనిపోకుండా ఎందుకు మనం ఆపలేకపోయాం అన్న గిల్ట్ అపరాధ భావం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇదైతే ఉంది. అయిపోయిన తర్వాత వాడిని పట్టుకుని ఏదో చేసేయాలని చెప్పని, ఆ చేసేది ఎవరు చేయాలన్నది కూడా ఇంపార్టెంట్ అండి నోట్ చేసుకోవడం. ఇంకో విషయం నేను చెప్తాను, ఇప్పుడు నిర్భయ కేసు అప్పుడు దీని అంతా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇదంతా వినవాళ్ళు ఏమంటారంటే బాగుందండి మీరు చెప్పింది చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఎలాగే జరగాలి ఒక ఐడియల్ సొసైటీలో, కానీ ఇదంతా జరగడానికి దశాబ్దాలు దశాబ్దాలు పడుతుంది కదా అంటారు. చూడండి, నిర్భయ కేసులో అది డిసెంబర్ లో జరిగింది ఇన్సిడెంట్, డిసెంబర్ లాస్ట్ వీక్ లో జరిగింది, జనవరి 1st 10 days లో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఐ థింక్ సెప్టెంబర్ లో వాళ్ళకి ట్రయల్ కోర్టు సెషన్స్ కోర్టు వాళ్ళకి ఊరి శిక్ష వేసింది, సెంటెన్సింగ్ అయింది సెప్టెంబర్ కి అయింది, వాళ్ళకి 6 months పట్టింది అవడానికి. తర్వాత మార్చికి హైకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది. ఓకే, అంటే లైక్ 1 year పట్టింది హైకోర్టు వరకు వెళ్ళి అప్హోల్డ్ అవ్వడానికి. అంటే ఇక్కడ హైకోర్టు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందండి అండి, సెషన్స్ కోర్టులో ఏం జరిగినా ఇందాక మనం చూసినట్టు ఈ ఆయుషమేరా కేసులో హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కొంత బేస్ లైన్ ఏం జరగబోతుంది కేసులో అని మనకు అర్థం అవుతుందని అనుకోవచ్చు మనం రఫ్ గా, ఎందుకంటే సెషన్స్ కోర్టులో ఏమైనా కొంచెం షాడీ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నా డిఫెన్స్ సరిగా లేకపోయినా హైకోర్టుకి వచ్చేసరికి వాళ్ళ కనుక కొంచెం డిఫెన్స్ కొంచెం బాగుండి వాళ్ళ రైట్స్ కొంచెం వాళ్ళ రిప్రజెంటేషన్ లీగల్ రిప్రజెంటేషన్ బాగుండి మనకి తెలుస్తుంది ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ లో ఇన్వెస్టిగేషన్ ఎంత దరిద్రంగా జరిగింది, ఎంత బాగా జరిగింది, ప్రాసిక్యూషన్ ఎంత బాగా ఆర్గ్యూ చేసింది, ఎంత అధ్వానంగా ఆర్గ్యూ చేసింది, అక్కడ సెషన్స్ కోర్టులో జడ్జులు ఎలాంటి వాటిని అలౌ చేశారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అలౌ చేశారు అని తెలిసిపోతుంది మనకి హైకోర్టుకి వెళ్ళేసరికి. మోరర్లెస్ హైకోర్టు అప్హోల్డ్ చేసింది, సుప్రీంకోర్టు జనరల్ గా అప్హోల్డ్ చేయొచ్చు, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ తగ్గించిన సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి. బట్ వీ నో అంటే హైకోర్టుకి వెళ్ళడానికి 1 year 14 months పట్టింది రఫ్లీ నిర్భయ కేసులో, అండ్ నిర్భయ కేసు వాజ్ ప్రెటీ మచ్ ఓపెన్ అండ్ షట్ కేసు. ఓకే, చేసిన వాళ్ళు అందరూ దొరికిపోయారు, దేర్ వర్ నో అదర్స్ అనే అనుకోవాలి, యూనో ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్ కైండ్ ఆఫ్ స్విఫ్ట్లీ. అంటే ఏంటి, మామూలు ఒక కేసులో హైకోర్టు వరకు వెళ్ళి యూనో డెత్ సెంటెన్స్ అనేది అప్హోల్డ్ అవ్వడానికి 14 months పట్టింది ఆ కేసులో, 14 to 15 months అంతా పట్టింది. శక్తి మిల్స్ కేసు కూడా మనం చూసుకోవచ్చు ఎంత ఎన్నాళ్ళు పట్టిందో. అలాగే మనకు మీకు గుర్తుందో లేదు, అప్పట్లో బాంబేలో ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిందండి, కిడ్నాప్ రేప్ అండ్ మర్డర్. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే, ఆ అమ్మాయి పేరు ఎస్ఆర్ అనూహ్య అనుకుంటా, షీ టీసీఎస్ లో ఎంప్లాయ్. ఇది నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగింది, ఎర్లీ మార్నింగ్ ఆ అమ్మాయి బాంబేలో దిగింది, అక్కడ విలేపార్ల దగ్గర ఎక్కడో టాక్సీ ఏదో ఎక్కితే దెన్ షీ వెంట్ మిస్సింగ్. తర్వాత యాక్చువల్ గా వాళ్ళ పేరెంట్స్ వచ్చి వెతికితే దొరికింది పోలీసులు, అప్పుడు బాంబే పోలీసుకి దొరకలే యాక్చువల్ గా అమ్మాయి బాడీ, వాళ్ళ పేరెంట్స్ కి దొరికింది హాఫ్ బండ్ బాడీ ఆర్ సంథింగ్ లేదా, అది కూడా యాక్చువల్ గా డెత్ పడింది ఆ కేసు కూడా. నేను చూసే మనకు టైం లైన్ అర్థవుతుంది, అంటే జనరల్ గా ఏంటి ఓపెన్ అండ్ షట్ కేసెస్, ఎక్కడైతే అంత అంబిగ్విటీ ఉండదో, ఎక్కడైతే పోలీసులు చాలా ఈజీగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చో, ఎక్కడైతే ప్రాసిక్యూషన్ కి జనరల్ గా స్ట్రాంగ్ కేసు వస్తుందో, అలాంటి కేసెస్ లోనే దాదాపు 12 నెలలు పడుతుంది హైకోర్టు వరకు వెళ్ళి అప్హోల్డ్ అవ్వడానికి. రైట్, నిర్భయ కేసులో ఫైనల్ గా డెత్ సెంటెన్సింగ్ పడింది నాకు తెలిసి 2012లో జరిగింది కదా, 2019లోనో ఎప్పుడు పడింది, రఫ్లీ 6 years పట్టిందండి కదా, క్లోజ్ టు 6 to 7 years పట్టింది ఫర్ ద అంటే వాళ్ళ అపీల్ ప్రాసెస్ అంతా అయ్యి వెన్ దేవర్ ఫైనల్లీ హ్యాంగ్ టు డెత్. రైట్, అంటే ఫైనల్లీ వాట్ ఎవర్ ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ దట్ వాస్ గివెన్ అది సర్వ్ అవ్వడానికి ఫైనల్ గా ఇట్ టుక్ 8 years. నిర్భయ కేసులో ఏంటంటే నా ఉద్దేశంలో నిర్భయ కేసు అనేది ఓపెన్ అండ్ షట్ కేసెస్ రివ్యూ ప్రాసెస్ దేశం అంతా బాగా హైలైట్ అయిన కేసులో అంత టైం పట్టింది మనకి, కానీ హైకోర్టుకి వెళ్ళడం 14 months లో మనకి వెళ్ళింది అది. ఇప్పుడు అంటే ఏంటి ఎక్స్పెక్టెడ్ టైం ఫ్రేమ్స్ ఎలా ఉంటుంది అనేది, అంటే ఏంటి గివెన్ ఓపెన్ అండ్ షట్ కేసెస్ లో ఫైనల్ జడ్జ్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఈ లోపే అంటే సెషన్స్ కోర్టు కనీసం ఫినిష్ అవ్వడానికి హైకోర్టుకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని మనకు అర్థం అవుతుంది, అట్లీస్ట్ లైక్ 15-16 months లో ఫినిష్ అయింది నిర్భయ కేసు. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తా, దిశ యాక్ట్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది, అందులో 21 days లో డెత్ సెంటెన్స్ రాసేయాలని చెప్పని, అంటే డెత్ సెంటెన్స్ అవార్డు చేయొచ్చు చేయాలి అని చెప్పి ఉన్నది అంటే కేసులో. అంటే వాళ్ళు అన్నం ఏంటంటే ఎక్కడైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉందో
కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఏమిటో మరి నాకు తెలియదు. కంక్లూజివ్ ఎవిడెన్స్ ఎక్కడైతే ఉందో ఈ కేసెస్ లో, 14 డేస్లో ఇన్వెస్టిగేషన్, 7 డేస్లో ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేయాలి. 14 డేస్కి అంటే ఇంకొక 7 డేస్లో, ఇంకొక నెక్స్ట్ వీక్, అంటే 1 వీక్లో, ఫస్ట్ వీక్ అంటే స్ప్రింట్ లాగా అనమాట, సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థం అవుతుంది బాగా. ఫస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్ లో ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, సెకండ్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్ లో ట్రయల్ అయిపోవాలి, థర్డ్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్ కి జడ్జ్మెంట్ రిలీజ్ అయిపోవాలి. ప్రజలకి ఏమో గానీ ఒక నార్మల్ గా కొంత అయినా లా గురించి తెలిసిన వాళ్ళకి ఒక ఆ టైం పీరియడ్ లో కంక్లూజివ్ ఎవిడెన్స్, నార్మల్ ఎవిడెన్స్ దొరకడమే కష్టం. ఇంకా కంక్లూజివ్ మూడు వారాల్లో ఇన్వెస్టిగేషన్ కూడా అవ్వదు ఒక్కొక్కసారి, అవును 2 వారాల్లో కూడా అవ్వకపోవచ్చు. సో అంటే ఇక్కడ ఏంటంటే, అంటే ఇది ఆబ్వియస్లీ ఈ టైం లైన్స్ ఎవరు మీట్ అవ్వలేరు, అంటే ఈ 3 వీక్స్ ప్రింట్ ఎవరు మీట్ అవ్వలేరు ఈ డెడ్ లైన్ ఏంటి డెత్ సెంటెన్స్ కి. సో అంటే ఏంటి, ఇప్పుడు నిజంగా ఇప్పుడు దిశ యాక్ట్ కింద ఎవరైనా కన్విక్ట్ చేస్తారనుకోండి, డెత్ సెంటెన్స్ లేస్తారనుకోండి, వాళ్ళు హైకోర్టుకి వెళ్తే ఛాన్సెస్ ఆర్ హై దే మైట్ ఈవెన్ గెట్ ఎక్విటెడ్, ఆయేష్ అమీరా కేసులో అయినట్టు. అంటే ఏం చేస్తారు వీళ్ళు, 3 వీక్స్లో చేసేయాలి కాబట్టి షాడీగా చేస్తారు. సెషన్స్ కోర్టులో కూడా చాలా బ్యాడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ వాటర్ టైట్ గా ఉండదు, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయరు, మీరు టైం ఇవ్వలేదు కాబట్టి. అండ్ ఒకసారి ప్రతి కేసుకి అంతే లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ దొరుకుతుందని రూల్ లేదు, ఇలా చాలా ఉంటాయి క్రైటీరియా, దాన్ని బట్టి జరగదు. సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇది, అంటే ఇది ఇది ఇట్లా జరగదండి, అంటే నోవేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. మీరు చూడండి, గ్రూసమ్ మర్డర్స్ యుఎస్ లో కూడా జరిగేదానికి ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి ఒక్కొక్కసారి 8 మంత్స్ 9 మంత్స్ పడుతుంది. ఇన్వెస్టిగేషన్ అయ్యి యూనో ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేషన్ అయ్యి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ప్రాసిక్యూషన్ కేసు బిల్డ్ చేసి ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి కూడా 8 మంత్స్ 9 మంత్స్ 10 మంత్స్ 12 మంత్స్ పడుతుంటది యుఎస్ లో కూడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా. సో అదే అబ్నార్మల్ కాదు. అంటే ఏంటి, ఒక కేసు స్టార్ట్ అయిన తర్వాత యూనో 1 ఇయర్ 6 మంత్స్కో 1 ఇయర్కో ట్రయల్ స్టార్ట్ అవ్వడం అనేది దట్స్ నాట్ అబ్నార్మల్, అంటే నెంబర్ వన్. కానీ నెంబర్ టూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేప్ కేసెస్ లో కన్విక్షన్ రేట్ అధ్వానంగా ఉంది ఇండియాలో, అదైతే అందులో డౌట్ లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కానీ అది ప్రొఫెషనల్ గా జరగాలి. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంటే పోస్ట్ ఫ్యాక్ట్, అంటే క్రైమ్ జరిగిన తర్వాత జరగాల్సింది అది. అది జరిగి ప్రాసిక్యూషన్ వాటర్ టైట్ ఉండాలి, కేసు వాటర్ టైట్ ఉంటేనే ఆ కేసు నిలబడుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. మనం దాని మీద ఫోకస్ చేయాలండి, మన సిస్టమ్స్, మన సివిల్ సొసైటీ కానీ ఈవెన్ నా ఉద్దేశంలో ప్రజలు కూడా. అంటే ఇప్పుడు చూడండి, అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి మీదైతే ఇప్పుడు ఎవరి మీదైతే జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు యూనో వాళ్ళు వాళ్ళు సెంటెన్స్ మీట్అవుట్ చేయొచ్చనో లేకపోతే వాళ్లే మీట్అవుట్ చేయొచ్చు అని దానిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఆర్గ్యుమెంట్ లో. ఒకటేంటంటే, అటు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మోడర్న్ లీగల్ సిస్టమ్లో ఎక్కడైనా సరే మీ మీద ఏదైనా జరుగుతున్నప్పుడు మీరు ఆత్మరక్షణ కోసం చంపేయడం అవతల వ్యక్తిని, అంటే మీ ప్రాణహాని ఉన్నప్పుడు, మీ మీద హింస జరుగుతున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, ఆ కాపాడుకోవడంలో అవతల వాళ్ళు ప్రాణం పెర్పెట్రేట్ చేస్తున్న వాళ్ళు ప్రాణం పోయినా సాధారణంగా చాలా దేశాల్లో దీనికి శిక్ష ఉండదు. భారతదేశంలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేదానికి కోర్టు కాగ్నిజ్ అంటే కోర్టుకి మీరు ప్రూవ్ చేయగలిగితే దేర్ ఇస్ శిక్ష ఉండదు చట్ట ప్రకారం. రియల్ గా ఎన్ని కేసెస్ ఉన్నాయని ఎవరైనా లాయర్ మనకి లా హిస్టరీ తెలిసిన వాళ్ళు అడిగితే చెప్తారు. బట్ జనరల్ గా ఏంటంటే, సెల్ఫ్ డిఫెన్స్, కిల్లింగ్ సమ్వన్, అంటే సెల్ఫ్ డిఫెండింగ్ వన్ సెల్ఫ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద పెర్పెట్రేటర్స్ లైఫ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ క్రైమ్. అంటే ఏంటి, మీ మీద హింస జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ప్రతిస్పందించడం ఈ రకంగా అనేది శిక్షార్హం కాదు, అంటే చేయొచ్చు. నెంబర్ వన్, లెట్ ఇట్ బి వెరీ క్లియర్. నెంబర్ వన్. నెంబర్ టూ, అలా కాని పక్షంలో కుటుంబ సభ్యులు చేయడం అలా కాకుండా, ఇక్కడ ఏంటంటేనండి, ప్రజాస్వామ్యంలో కానీ అంటే ఎక్కడైనా ఆధునిక సమాజంలో ఏంటంటే, హింస అనేది ఎవరు చేయవచ్చు అనే దానికి కొంత క్లియర్ కట్ డెఫినేషన్ ఉంటుందండి. అంటే అందరూ హింస చేయకూడదు యూనో మోడర్న్ సొసైటీలో, అది ఓవరాల్ గా సొసైటీ కోహెసివ్నెస్ కి మంచిది కాదన్న ఒక ఐడియాతో స్టేట్ హ్యాస్ ద పవర్ టు యునో హ్యావ్ ఎ రూల్ ఆఫ్ లా అండర్ విచ్ దే కెన్ యూనో డూ సమ్ సార్ట్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్. సో రాజ్యానికి కొంత అధికారం ఉంటుంది, అది కూడా పరిమితులతో చట్ట కొన్ని ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది. అందుకనే మన దేశాన్ని మన రాజ్యాంగం చట్టంలో కూడా ఉంటుంది, యూనో ఎవరి ఎవరి జీవిత నో వన్ కెన్ బి డిప్రైడ్ ఆఫ్ దర్ లైఫ్ అన్లెస్ అకార్డింగ్ టు అండర్ రూల్ ఆఫ్ లా అని చెప్పి ఉంటుంది. యాక్చువల్ అంటే దట్స్ ఐ థింక్ ఐ పారాఫ్రేజ్డ్ ఇట్ బట్ స్పిరిట్ ఆఫ్ ద వర్డింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఏంటంటే ఇట్లాంటివి జరగకూడదని. అయితే పోలీసులకు ఉంది హింస చేసేది, కానీ అది కూడా చాలా పరిమితులు ఉంటాయి, యూనో వాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అవి చేయకూడదు. సో జనరల్ గా ఏంటంటే, డెత్ సెంటెన్స్ కనుక అవాయిడ్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తి ఒకరే, అది ఎవరంటే ఎవరైతే గ్యాలోస్ దగ్గర ఉంటారో, ఉరికంబం దగ్గర ఎవరైతే అక్కడ ఉంటాడో లీవర్ రిమూవ్ చేసేవాళ్ళు, అతనికి మాత్రమే, ఆ వ్యక్తికి మాత్రమే, ఆ పర్సన్కి మాత్రమే ఒకరి ప్రాణం తీసే అధికారం ఉంటుంది. దానికి కూడా బోల్డ్ అండ్ అప్రూవ్స్ తర్వాత ఉంటుంది. సో జడ్జిలకు కూడా ఉండదు యాక్చువల్గా ప్రాణం తీసే అధికారం. యూనో దే డోంట్ కిల్, దే డోంట్ ఎగ్జి యూనో సర్వ్ ద జడ్జ్మెంట్. ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నెడ్ స్టార్క్ అంటాడు చూడండి,
ద పర్సన్ హూ సెంటెన్సెస్ షుడ్ క్యారీ ద సెంటెన్స్ హిమ్సెల్ఫ్ అని, అది అది బాగా ఫెడరలిస్టిక్ యునో ప్రిన్సిపల్ అన్నమాట. సో దట్స్ నాట్ డన్ ఇన్ ఎనీ మోడర్న్ సొసైటీ. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యు గో హింస చేయడం అనేది చేయకూడదు. అంటే ఇట్లా ప్రాణాలు తీయడం ఎక్స్ట్రా జ్యుడిషియల్ గా నాట్ అండర్ ద రూల్ ఆఫ్ లా అనేది ఉండకూడదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి మరి క్రైమ్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఇదే జరిగేది. మీకు చట్ట ప్రకారం ఇప్పుడు ఇండియాలో డెత్ సెంటెన్స్ ఉందండి. ఇండియాలో డెత్ సెంటెన్స్ అబాలిష్డ్ ఏం కాదు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో చాలా హీనస్ క్రైమ్స్ వైలెంట్ క్రైమ్స్ జరిగినప్పుడు డెత్ సెంటెన్సెస్ అనేవి అవాయిడ్ చేస్తూనే ఉంటారు. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి డెత్ సెంటెన్స్ లైఫ్ సెంటెన్స్ కమ్యూట్ అవుతుందా ఏమవుతుంది అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఇండియా చట్టంలో డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ ఈస్ నాట్ యునో ఈస్ నాట్ అబాలిష్డ్. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో అబాలిష్డ్ డెత్ సెంటెన్స్. అక్కడ కూడా హీనస్ రేప్స్ యునో సీరియల్ కిల్లర్స్ ఇవన్నీ సైకోపాథిక్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దిల్ షట్ దెమ్ అప్ ఫర్ లైఫ్. మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ఆయన కుట్లోపు కూర్చోబెట్టి జైల్లో బిర్యానీ ఎందుకు పెడుతున్నారు, ఆడు బిర్యానీ పెట్టరు వాడికి కూర్చోబెట్టి. యూనో జైలు దరిద్రంగా ఉంటుంది అంటే కండిషన్స్ ఇండియాలో చూస్తే. ఏ దేశంలో అయినా ఆ దేశంలో వాడు బయట బతికేదానికన్నా జైల్లో బతికే కండిషన్స్ కొంచెం అధ్వానంగానే ఉంటాయి. ఏ దేశానికి ఆ దేశం కానీ రిలేటివ్ సెషన్స్ కోర్ట్ నుండి హైకోర్ట్ కి వెళ్ళడానికి కూడా వాడు ఇమ్మీడియట్ గా వెళ్ళడు. వెళ్ళడానికి కూడా చాలా అపీల్ టైం, చాలా టైం పడుతుంది. ఏదో ఏదో సల్మాన్ ఖాన్ కంటే వితిన్ 24 అవర్స్ వచ్చింది కానీ అపీల్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో యూనో సెషన్స్ కోర్ట్ నుంచి ఇమీడియట్ గా హైకోర్టు కి 24 గంటల్లో అపీల్ వచ్చింది సల్మాన్ ఖాన్ ఒక్కడికే. జైలు కూడా రాలేదు అక్కడికి యూనో. సో అలాంటివి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సినారియోస్. కానీ మీరు అన్నట్టు సెషన్స్ కోర్టు ఒకవేళ అవాయిడ్ చేస్తే సెంటెన్స్ హైకోర్టుకి అపీల్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, 3-4 ఇయర్స్ ఈజీగా పడుతుంది. వీళ్ళకి ఈ ఆరుషి అదే నాయిడా డబుల్ మర్డర్స్ కేసు ఆరుషి అండ్ హేమరాజ్ కేసులో ఇట్ టుక్ లైక్ 3-4 ఇయర్స్ పట్టింది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది సి ఇది హీనస్ ఇన్సిడెంట్స్ అనండి. అంటే టు కంక్లూడ్, నా కంక్లూషన్ ఏంటి, ఇది హీనస్ ఇన్సిడెంట్స్ దర్ ఇస్ నో డౌట్ 1. 2, ఇండియాలో కన్విక్షన్ రేట్స్ అంత బాలేవు యునో రేప్స్ కి. దట్స్ ఆల్సో ట్రూ 2. బట్ ఏంటంటే 3 మనం చూడాల్సింది ఏంటంటే మనం ప్రివెంటివ్ మెషర్స్ పోలీస్ ఎంత ఎలా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ప్రాణాలు కాపాడుకోవడంలో పోలీసుల పాత్రని మనం బాగా గుర్తించాలి. పోలీస్ ప్రాణాలు కాపాడుకోవడంలో పోలీసులు అశ్రద్ధ వహిస్తే వాళ్ళని అంటే ఫిగరేటివ్లీ కాలర్ పట్టుకుని అడగాలి. అంటే కాలర్ పట్టుకుని అంటే ఫిగరేటివ్లీ అండి, అంటే ఏంటంటే వాళ్ళని అకౌంటబుల్ చేయాలి విపరీతంగా. పోలీసు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ప్రజలు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే చాలా విత్ హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ యాంగ్విష్ అండ్ యాంగర్ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళ ప్రాణాలు బతికుండగా నువ్వు ప్రాణాలతో పట్టుకునే టైం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు యాక్ట్ చేయలేదు అన్నది దట్ షుడ్ బి ద మూమెంట్, దట్ షుడ్ బి ద యాంగ్విష్ మూమెంట్. పబ్లిక్ అవుట్క్రై దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలన్నది నా ఒపీనియన్. 1, అది ఉండాలి. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్ అది నా ఒపీనియన్ మాత్రమే కాదు. 2 ఏంటంటే మనం ఆఫ్టర్ ద క్రైమ్ ఏం జరుగుతుంది అన్న చూసినప్పుడు పోలీస్ కి ఏదో ఆయన ఎవరు మన సినిమా హీరో నాని ట్వీట్ పెట్టాడండి దిశ ఎన్కౌంటర్స్ అయిన తర్వాత. ఆయన సినిమాలో డైలాగ్ అనుకుంటది ఊళ్ళో రౌడీ ఒకడే ఉండాలి వాడు పోలీస్ అయి ఉండాలి, జై హో పోలీస్ నాకు డౌట్ ముందు పచ్చది పెట్టాడు ఆయన సినిమాలో డైలాగ్ అనుకుంటది. సో అంటే దట్స్ అ వెరీ అంటే ఏమనుకోవాలంటే ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి, అది స్టూపిడిటీ అనుకోవాలి. అంటే నాకు అర్థం కావట్లేదు. ఊళ్ళో రౌడీలు ఎవరు ఉండకూడదండి, పోలీసులతో సహా ఎవరు రౌడీలు ఉండకూడదు ఊళ్ళో. ఈ సినిమా డైలాగులు ఈ సినిమా నాలెడ్జ్ ఏంటో నాకు అర్థం కాదు. సో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేవి అది మనకే నష్టం, సగటు మానవులకి నష్టం. నా ఉద్దేశంలో మరి సినిమా హీరోలకు ఎంతవరకు నష్టం అనో కదా నాకు తెలియదు, కానీ సగటు మానవులకి అయితే నష్టం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ వల్ల. సో ఫోకస్ దేని మీద ఉండాలంటే బిఫోర్ క్రైమ్ జరిగేటప్పుడు ఏదైతే గోల్డెన్ టైమ్ అవర్స్ ఉంటాయో అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడంలో ఏం చేయాలి, వాట్స్ ద బెస్ట్ వీకెండ్, ఎన్ని రిసోర్సెస్ మనం స్పెండ్ పెట్టినా అక్కడ పెట్టడం మీద పబ్లిక్ అవుట్క్రై అనేది అక్కడ ఉండాలి, ఫోకస్ అనేది అక్కడ ఉండాలి. 2 ఏంటంటే ఆఫ్టర్ ద క్రైమ్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాక్టీసెస్ ప్రొఫెషనల్ గా ఉండడం, యూనో కన్ఫెషన్స్ అండర్ డ్యూరెస్ టార్చర్ చేసి కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ప్రొఫెషనల్ గా చేయడం, యూనో ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ప్రాసిక్యూషన్ కేసు టైట్ గా ఉండడం, అవతల వాళ్ళకి లీగల్ రిప్రజెంటేషన్ సరిగా ఉండడం ఉంటే గనక మీకు సత్వరంగా అంటే ప్రెటీ మచ్ సెషన్స్ కోర్టులో ఏం పడిందో జడ్జ్మెంట్ కానీ ఏం వచ్చిందో వాట్ ఎవర్ విత్ ఇన్ 6 మంత్స్ 7 మంత్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయితే ఇంకా లోపే జరుగుతుంది కూడా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో కూడా 6 మంత్స్ లో కానీ 7 మంత్స్ లో కానీ ఏదైతే ఫస్ట్ సెంటెన్సింగ్ పడుతుందో
అదే ప్రతి మచ్ ఆ బేస్ లైన్ మీద హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ అయ్యేలాగా తయారు చేయాలి మనం. అప్పుడు అప్పుడు ప్రజలకు కూడా వచ్చే నమ్మకం ఏంటంటే ఓకే ఇది 10 నెలల్లో అయిపోతుంది, ఇది అంటే 10 నెలల్లో మనకి సెషన్స్ కోర్టులో తీర్పు వస్తుంది, తీర్పు వచ్చిన తర్వాత ప్రతి మచ్ అదే అప్హోల్డ్ అవుతుంది హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా అన్న ఒక నమ్మకం అనేది మనకు ప్రజలకు కూడా క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో పబ్లిక్ అవుట్క్రై నాకు తెలిసి సగటు పౌరులు అందరూ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వెన్ యు గివ్ ద కంప్లైంట్ పోలీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు బతికు ప్రాణ వాళ్ళు విక్టిమ్ బతికుండగా యాక్షన్ తీసుకోవడం మీద అవుట్క్రై ఉండాలి వాళ్ళకి. చనిపోయిన తర్వాత ఏం జరగాలి, క్రైమ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలన్న దాని ఫోకస్ అనేది నా ఉద్దేశంలో అది ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలు పౌర సమాజం కాస్త చదువుకున్న వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి అని నేను నా ఉద్దేశం. ఈ రెండు రకాలుగా చూడాలని నేను అనుకుంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ శరత్ గారు. అయితే మీరు ఇందాక చెప్పారు అంటే క్రైమ్ జరగక ముందు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి, జరిగిన తర్వాత కాదు అని చెప్పి నేను ఇందాక చెప్పాను. పౌర హక్కుల సంఘం ఆయన లక్ష్మణ్ గారు హ్యూమన్ రైట్స్ బిల్ దాఖలు చేశారు, రాజు చనిపోయింది ఆత్మహత్య కాదు, దాని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి. ఎప్పుడైతే ఇలా జరి ఈ ఈ కంప్లైంట్ వచ్చిందని తెలిసిందో అప్పుడు ఇమీడియట్ గా అందరూ అంటే ఈ హ్యూమన్ రైట్స్ అనేవి కేవలం కల్ప్రిట్ కే ఉంటాయా, విక్టిమ్ కి ఉండవా అని చెప్పి ఆయన లక్ష్మణ్ గారి మీద తిట్టడం, లేకపోతే ఎవరైనా ఇలా సపోర్టివ్ గా మాట్లాడితే అంటే ఇది అన్యాయం ఇలా పోలీసులు చేయకూడదు అని మాట్లాడితే అన్యాయం అంటున్నారు, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? విశ్వనాథ్ గారు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే అవుట్రైట్ గా మనకి ఈ పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్సెస్ దాదాపు ఇలాగే ఉన్నాయండి మన దేశంలో. ఇందాక మనకు ఒక కాలర్ జాయిన్ అయ్యారు, వారు ఏమంటారంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి చేతనే ఈ శిక్ష అమలు చేయించాలి అని చెప్పేసేటటువంటి వాదన ఒకటి చేశారు. ఆవిడ ఆవేదనని మనం అర్థం చేసుకోవచ్చు, ఆవిడే కాదు సగటు మనుషులు ఎవరైతే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆవేదనని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఎమోషన్స్ తోటి జనరల్ గా శిక్షలు చట్టాలు జరగకూడదు. ఇది జరిగితే కనుక నేర్చుకున్నట్లయితే సామాన్య ప్రజలకి ముందు ముందు చాలా విషయాల్లో ఇబ్బంది అవుతుంది. ఈ వీటిని ఈ అల్టిమేట్ పవర్స్ ని యూజ్ చేసుకుని సామాన్యంగా ఎలాంటి అమాయకులను కూడా శిక్షించేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి, మనకి ఎందుకు ఈ టైప్ ఆఫ్ ఇమీడియట్ అంటే ప్రజలు డిమాండ్ ఎలా ఉన్నా సరే పోలీస్ నుంచి కూడా ఇట్లాంటి ప్రజల సపోర్ట్ ఉంది సరే పక్కన పెట్టండి, పోలీస్ నుంచి కూడా ఇట్లాంటి రెస్పాన్సెస్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి మనం ఇంటర్నల్ గా వాళ్ళకు కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కేసు లాక్ చేయడంలో డిలే చేయడం, ఎఫ్ఐఆర్ లాక్ చేయడంలో డిలే చేయడం అనేది ఒక ఒక ఆస్పెక్ట్ అయితే, గ్రౌండ్ లెవెల్ పోలీస్ కి ఇలాంటి కేసులు డీల్ చేసే ట్రైనింగ్ సరిగా లేకపోవడం అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. నిజంగా మన భారతదేశంలో డైలీ 77 రేపులు అవుతూ రేప్ కేసులు నమోదు అవుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నప్పుడు ఇంతకన్నా కూడా ఎక్కువగా అన్రిపోర్టెడ్ కేసులు కూడా ఉన్నాయని చెప్పేసేటటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఉన్నప్పుడు దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవాలి. ప్రభుత్వాల నుండి కూడా ఒక ఒక రకమైన అంటే పబ్లిక్ కూడా డిమాండ్ చేయాల్సింది సత్వర న్యాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాహుబలి సినిమాలో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది అన్నమాట, ప్రభాస్ ముందుకు వచ్చి ఒక ఆయన తలకాయ నరుకుతాడు, చాలా ప్రేక్షకులు అయితే చప్పట్లు కేరింతలు కొడతారు, ఏమని డైలాగ్ చెప్తారంటే దాంట్లో చేతులు కాదు వేళ్ళు కాదు నరకాల్సిన తల అని చాలా ఫేమస్ తల నరకాల్సిన తల అని చెప్పి ఈ రకమైన మైండ్ సెట్ కి మనం అలవాటు పడిపోయాం. ఒకటి, రెండోది పోలీస్ మన పబ్లిక్ సపోర్ట్ ఉంది కాబట్టి పోలీస్ కూడా ఈ రకమైనటువంటి కన్క్లూజన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. దీనికి అసలైన రీజన్స్ ఏంటంటే అంటే నేను భావిస్తున్నది ఏంటంటే మన మన దేశంలో ఈ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న కారణం చేత మన గ్రౌండ్ లెవెల్ పోలీస్కి ఈ కేసెస్ మీద ఎక్కువ అవగాహన కల్పించేటటువంటి వీటిని ఎలా లాగ్ చేయాలి, కంప్లైంట్ ఎలా లాగ్ చేయాలి, ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటివి ఎవిడెన్సెస్
మనం దృష్టిలో పెట్టుకోవాలనే వాటి మీద క్లియర్ కట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రస్తుతానికైతే ఆ ట్రైనింగ్ సరిగ్గా లేదు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ సర్వే చేసే వాళ్ళకి అని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. దీనికి సొల్యూషన్ మనం అంటే ఈ రకమైన అంటే ప్రజలకి నమ్మకం కలిగించాలి అనేటటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా జ్యుడిషియరీ జడ్జిమెంట్లు ప్రజలు అడగకుండా జ్యుడిషియల్ వ్యవస్థలో ఉండేటటువంటి ఒక ట్రయల్ జరిగి శిక్ష పడేటట్టుగా ఉండేటటువంటి ఈ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కి ప్రజల్లో నమ్మకం కల్పించడానికి ఏం చేయాలి అనే దానికి ఖచ్చితమైన ప్రాసెస్ ఉందండి. అవేంటంటే పోలీస్ స్టేషన్స్ లో స్పెసిఫిక్ గా ఇలాంటి కేసెస్ కి ఒక సెపరేట్ సెల్ ఉండాలి. ఈ సెపరేట్ సెల్ కేవలం ఈ కేసెస్ ని మాత్రమే వాళ్ళు చేయాలి. అవి చేస్తూ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం కానీ లేదంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తీసుకోవడం కానీ దాని తర్వాత ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకోవాలనే వాటి మీద క్లియర్ గా వాళ్ళకి అవగాహన కల్పించాలి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఈ రకమైన రేప్ కేసెస్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గా ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజీ వార్డు అట్లానే కార్డియాలజీ వార్డు ఇట్లా ఉన్నట్టే రేప్ కి సంబంధించిన విక్టిమ్స్ తీసుకొస్తే ఒక ప్రత్యేకమైన సెల్ ఉండాలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎప్పుడైతే రేప్ జరిగి విక్టిమ్ ని బతికుంది తీసుకొచ్చినప్పుడు లేదంటే బతికి బతకకుండా అంటే చావు బతుకుల్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన మీరు చూడండి, ఇప్పుడు చాలా కేసెస్ లో ఇప్పుడు శరత్ గారు కూడా డేటాలో చెప్పారు ఓన్లీ 28% పీపుల్ మాత్రమే ఫైనల్ గా వాళ్ళు వాళ్ళ మీద కేసులు నిరూపితమై కన్విక్ట్ అయ్యారు, నిరూపితమైంది, మిగిలిన వాళ్ళందరూ నిరూపణ కాలేదు అనే విషయం మనకి అర్థమవుతుంది. దానికి అర్థం దానికి ఏంటి మీనింగ్ ఏంటి, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారి నుంచి కలెక్ట్ చేయాల్సిన శాంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెసిఫిక్ గా వాళ్ళు రేప్ కేసు రాగానే చేయాల్సిన పనులు చేయకుండా అంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. ఇమీడియట్ గా మనం ఎక్కడ తీసుకెళ్ళాలి అనగానే మనకి పోలీసులకు అవగాహన ఉండాలి, ప్రజల్లో కూడా అవగాహన. ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఒక హాస్పిటల్స్ లో జనరల్ హాస్పిటల్స్ లో సెపరేట్ వార్డ్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్ గా ఈ కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే ట్రైనింగ్ ఉంటే వాళ్ళు శాంపుల్స్ పాడవకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వారి శరీరం మీద వదిలేటటువంటి గోళ్లలో ఉన్న మట్టి కానీ డిఎన్ఏ శాంపుల్స్ ఇవే తీస్తారు, సెమెన్ కానీ ఏవైనా మిగిలిన గాయాలైతే వాటిల్లో ఉండే డిఎన్ఏ శాంపుల్స్ కానీ ఇవన్నీ ఎట్లా తీయాలనే ట్రైనింగ్ వాళ్ళకి క్లియర్ గా ఉండాలి. ఎవరో తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత మళ్ళీ బయటకు తవ్వి ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ రకమైనటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ దాదాపు ఉండదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా అవి సరిగ్గా నిలబడవు, సరైన శాంపుల్స్ రాకపోవడం జరుగుతుంది. అందుకని చాలా మంది కన్విక్ట్ కాకుండా ఉంటారు. సో జనరల్ హాస్పిటల్స్ లోనే స్పెసిఫిక్ గా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నట్లయితే మనకి ఇమీడియట్ గా ఈ ఏవైతే చేయాల్సి ఉంటుందో వాళ్ళు చేయాల్సిన ఇమీడియట్ గా వాళ్ళకి చేస్తారు. దాని తర్వాత స్పెసిఫిక్ గా వీళ్ళకి ఈ కేసెస్ కి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు జనరల్ అంటే మనకి ఇవన్నీ కూడా థిరిటికల్ గా కరెక్ట్ గా కనిపించవచ్చు కానీ ఫైనల్ గా అంటే ప్రజలకి నమ్మకం కలిగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఈ కోర్టుల దగ్గర న్యాయం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం రావాలి అంటే ఇలాంటి సత్వర న్యాయం కోరుకోకుండా రౌడీ ఒకడే ఉండాలి, పోలీస్ ఒకడే ఉండాలి ఇలాంటి డైలాగులు చెప్పే సెలబ్రిటీలు ఉన్నా కూడా ప్రజలు న్యాయస్థానం వైపు చూసే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వీటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటే వారికి తొందరగా న్యాయం జరిగే అవకాశం. సో తొందరగా న్యాయం జరగాలి అంటే ముందు దానికి ముందు చేసేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్స్ లో జరిగేది కానీ అంతకు ముందు పోలీస్ స్టేషన్స్ లో జరిగేది కానీ ఇవన్నీ ఒక సైంటిఫిక్ బేసిస్ మీద వాళ్ళకి సరైన ట్రైనింగ్ తో చేస్తేనే ఇవి ఖచ్చితంగా మనం వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా టెక్నాలజీని వాడుకుని సర్వైలెన్సెస్ పెంచాలి. ఏ విధమైన సర్వైలెన్సెస్ అంటే సామాన్య ప్రజల మీద కాకుండా ఈ ఈ రకమైనటువంటి ఇష్యూస్ జరిగితే
వాళ్ళని ఎలా పట్టుకోవాలనే దానికి చాలా మనకి ఇప్పటికి చాలా టెక్నాలజీ అందుబాటులో ఉంది. వీళ్ళని పట్టుకునే విధంగా మనకి సర్వైలెన్సెస్ పెంచుకోవచ్చు. దాంతో పాటుగా ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా దాదాపు 70-80% కేసెస్ లో తెలిసిన సర్కిల్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయనేవి చాలా తొందరగానే మనం వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దీనికి మనం చేయాల్సింది ఏంటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే నోన్ కేసెస్ లోనే నోన్ పీపుల్ తోటే ఇవి జరుగుతున్నాయి ఎక్కువ అని తెలుసుకున్నాం కాబట్టి, ఇది మన డేటాలో తెలిసింది కాబట్టి. సో ఈ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటి అంటే మనం ఎక్కడో వెతకడం కన్నా ఎక్కువ పాసిబిలిటీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏజ్ ఆఫ్ ద విక్టిమ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దృష్టిలో. సో ఎవరో 25 ఏళ్ళ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎక్కడ ఎవరితో వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి కన్క్లూజన్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం కరెక్ట్ కాదు కానీ అలా కాకుండా సో ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేటటువంటి విధంగా అంటే పోలీసులకి ఈ రకమైన కేసులు డీల్ చేసేటటువంటి అంటే నార్మల్ క్రిమినల్ ని డీల్ చేసే విధంగా కాకుండా నార్మల్ కేసెస్ ని డీల్ చేసే విధంగా కాకుండా ఈ రకమైన కేసెస్ డీల్ చేయడానికి స్పెసిఫిక్ గా ఈ ఏ క్వశ్చనేర్ ఉండాలి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అనే వాటిలో స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాసిబిలిటీస్ వాళ్ళు వెతుక్కోగలుగుతారు. తొందరగా మనం చాలా ఏదైతే గోల్డెన్ అవర్స్ అని శరత్ గారు అన్నారు ఆ గోల్డెన్ అవర్స్ లోనే మనకి ఎవరైతే ఎవరి మీద అయితే ఆరోపణ ఉందో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన పట్టుకోవడం చాలా తొందరగా జరుగుతుంది. ఈ గోల్డెన్ అవర్స్ మనం పెట్టుకోవడం జరుగుతుంది అండ్ విక్టిమ్ బతికుండగానే పట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా జరిగితే. సో పాసిబిలిటీస్ ఒక ట్రైన్డ్ పోలీస్ సెల్ ఉంటే కనుక నేతలైతే ఇమీడియట్ గా మనకు అవుతుంది అని ఈ పాసిబిలిటీస్ ఉంది. అలాగే ఇమీడియట్ గా ఒక ట్రైన్డ్ ఒక హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ వార్డ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు డిఎన్ఏ శాంపుల్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ లో వాళ్ళు గాయాలయ్యాయి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే దానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయాలైతే వాటి మీద శాంపుల్స్ కలెక్ట్ చేయకుండా దాని వాటిని టించర్ తో క్లీన్ చేయటం లేకపోతే వేరే దాంతో చేయటం జరిగితే అక్కడ ఉన్నటువంటి శాంపుల్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే చాలా కేసెస్ ఎవిడెన్స్ పోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా హాస్పిటల్లో కనుక కొంత ట్రైన్డ్ పీపుల్ ఉంటే ఇమీడియట్ గా ఇలాంటి కేసు రాగానే ఫస్ట్ వాళ్ళు శాంపుల్స్ కోసం ఎట్లటో ఒకవేళ వాళ్ళు శాంపుల్స్ తీయకుండా వాళ్ళు ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఈ అవగాహన ప్రజల్లో కూడా ఉంటే అంటే ఒక గవర్నమెంట్ ఒక లార్జ్ స్కేల్లో కనుక ఈ రకంగా ఒక హాస్పిటల్స్ ని హాస్పిటల్లో వార్డులు ఓపెన్ చేస్తున్నాము ఇట్లా చేస్తున్నాము అని ప్రచారం కల్పిస్తే కనుక నేను అండ్ ప్రజల్లో కూడా కొంత బేసిక్ అవగాహన వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రకమైనటువంటి శాంపుల్స్ ని మిస్ చేయడానికి ట్రై చేస్తున్నారా పెద్ద కేసా పెద్ద హై ప్రొఫైల్ కేసా కాదా అనేది ఆలోచించకుండా ఇమీడియట్ గా అక్కడికక్కడే మనం ఎవరైతే విక్టిమ్ తరఫున వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ అవగాహన ప్రజల్లో కూడా ఉండాలి. సో శాంపుల్స్ కరెక్ట్ గా కలెక్ట్ చేయాలి డిఎన్ఏ శాంపుల్స్ కానీ ఇమీడియట్ గా. అండ్ మనకి చూడండి మనకి భారతదేశంలో ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉంటే గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్ లో ఉంది ఏపీ తెలంగాణ రెండింటికి కలిపి చాలా ఎక్కువ వర్క్ బర్డెన్ ఉంటుంది మనకి. కొన్ని ప్రైవేట్ కూడా ఉన్నాయి అవి వాటి అది కొన్ని ముంబైలో కొన్ని ప్రైవేట్ ఉన్నాయి అండ్ పూణేలో కూడా ఒక ప్రైవేట్ ఉంది. సో ఈ ల్యాబ్స్ ని కూడా కొంతవరకు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ని కొంత కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది డెడికేటెడ్ గా వీటి కోసమే కొంతమంది సిబ్బందిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ ద లార్జర్ అమౌంట్ ఆఫ్ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే శిక్ష ఖచ్చితంగా అంటే నాన్ జ్యుడిషియల్ జడ్జిమెంట్ కాకుండా జ్యుడిషియల్ జడ్జిమెంట్ వైపు జనాలు చూడడానికి ఈ రకమైన ప్రాక్టీసెస్ కనుక మనం అమలు చేసినట్లయితే. సో ల్యాబ్స్ ని పెంచాల్సిన అవసరం అట్లానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఒకసారి ఈ ఏదైతే కాంక్రీట్ ఎవిడెన్సెస్ కనుక సేకరించి స్పాట్ లో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కాంక్రీట్ గా చేసినట్లయితే ఇందాక భరత్ శరత్ గారు చెప్పినట్లుగా ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి. ఈ ఇమీడియట్ గా సెషన్స్ కోర్టులోనే లేదంటే ట్రయల్ కోర్టులోనే దాని అవుట్కమ్ ఏదైతే ఉందో మనం చేయగలుగుతాం. తర్వాత హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఈ ఎవిడెన్సెస్ కనుక గట్టిగా ఉంటే వాళ్ళకి ఒక కొంతవరకు ఉపశమనం శిక్షలో కొంత తగ్గింపు పొందొచ్చు కానీ
ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఉంది. సర్ప్రైజెస్ ఎవరు ఉండదు. ఒకళ్ళు గురి శిక్ష పడి చివరికి ఫైనల్ గా శిక్ష లేకుండా బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇందాక దిశ కేసు, అదే దిశ చట్టం, ఏపీ చట్టం గురించి శక్తి గారు ప్రస్తావించారు. అది యాక్చువల్లీ ఎగ్జాజరేటెడ్ గా 21 డేస్ అని చెప్పి అన్నారు. కానీ బట్ 21 డేస్ లో ప్రజల మూడ్ ని మనం డ్రైవ్ చేయడానికి 21 డేస్ అది ఇది అని చెప్తే సరిపోతుంది. కానీ 21 డేస్ లో సాధ్యం కాదు నిజంగా. అంటే ఒక విక్టిమ్ కి ఛాన్స్, విక్టిమ్ ని అంటే ఒక నిందితుడికి మనకి తన తన వైపు తన వాదన వినిపించుకోలేము, తన సైజ్ వెర్షన్ వినిపించుకునేటటువంటి అవకాశం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగే, వారికి న్యాయం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. సాఫ్ట్వేర్ రిలీజ్ కే 8 weeks 9 weeks తీసుకుంటారండి వీళ్ళు. 3 weeks లో ప్రాణ, 3 weeks లో డెత్ సెంటెన్స్ అవాడేస్తా అంటే అది తెలిసే ఉంటుంది కదండి. యుఎస్ఏ లో ఫేమస్ కేసు, ఒక అతనికి ఎలక్ట్రిక్ చైర్ జడ్జ్మెంట్ ఇచ్చేసారు రేప్ కేసులో. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఒక 18 ఇయర్స్ బ్లాక్ అమెరికన్. తర్వాత 2020 లో తెలిసింది అతను హీఈస్ నాట్ గిల్టీ అని చెప్పి, కానీ తను చనిపోయాడు ఆల్రెడీ, డెత్ పనిష్మెంట్ ఇచ్చేసారు. సో ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇండియాలో కూడా ఏందండి, ఒక సెక్యూరిటీ గార్డ్ ని అట్లాగే చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 80s లోనే ఎప్పుడో, నాకు పేరు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు. అది కూడా ల్యాండ్ మార్క్ కేసే. దట్ గై వాస్ హ్యాంగ్డ్, తన సెక్యూరిటీ గార్డ్ అనమాట, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గర. అక్కడ ఒక అమ్మాయి రేప్డ్ అండ్ మర్డర్డ్ అనమాట, స్టాబ్డ్. ఇతన్ని ఇతను అరెస్ట్ చేసి ఇతన్ని సెక్యూరిటీ గార్డ్ ఇతను అక్కడ బిల్డింగ్ కి, అతను హీ వాజ్ హ్యాంగ్ టు డెత్ లేటర్ ఆన్. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే యాక్చువల్ గా ఆమె ఇతను కాదు అని చెప్పని, అంటే తర్వాత తెలిసిన విషయం. యా, సో అంటే ఎక్కువగా చట్టాలకి బాగా ఎక్కువ బలం ఉంటే అవి అంటే న్యాయం జరిగేటప్పుడు ఆ బలాన్ని సామాన్యులపై యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రౌడీ పోలీసుల కన్నా మంచి పోలీసులు ఉంటేనే బాగుంటుందేమో. రౌడీ ఒకడే ఉండాలి. సింగం, సింగం కన్నా కనిపించిన నాలుగో సింహమే బెటర్. సో ఇలాంటివే జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మనకి అందుబాటులోకి వచ్చి అందరికి, అంటే ఈ క్వాంటమ్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువ కేసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఉండాలి. సో దట్ కొంతవరకు ఏం జరుగుతుందంటే ముందు అంటే న్యాయ వ్యవస్థ పైన కొంత నమ్మకం ఏర్పడి ప్రజలు న్యాయస్థానం వైపు చూడడం మొదలు పెడతారు. లేదు అంటే ఇలాంటి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ల వైపు, రౌడీల వైపు, రౌడీ పోలీసుల వైపే చూడడం అనేది సామాన్యంగా అవుతుంది. నిజంగా ఆవేదన అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే ఇందాక కాలర్ ఉన్నారో వారి ఆవేదన. కానీ అది నిజమైన ప్రాసెస్ కాదు. కాలర్ కవిత గారు అనుకుంటా, వారు చెప్పిన న్యాయం అయితే సరైన ప్రాసెస్ కాదు. మనకి ఒక రాజ్యాంగం, చట్టం ఇవి ఉన్నాయి. అలాగే చాలా అంటే ఆధునిక ప్రపంచంలో ఈ శిక్షలు అనేవి మరణ శిక్షను రద్దు చేసేసి మరణ శిక్ష లేని సమాజం వైపు వెళ్ళాలి అనేటటువంటి ఆధునిక సమాజంలో మనం ఉన్నాం. కానీ అంటే మనకి ఒక వ్యక్తిని చంపే, ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు అనేటటువంటి ఆ సమాజంలోకి మనం వెళ్ళాలి. మోడర్నైజ్డ్ సొసైటీలోకి వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా సొసైటీలో కూడా విలువలు పెరగాలి. సైమల్టేనియస్ గా ఇలాంటి న్యాయస్థానాల వైపు నమ్మకం కలగాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సత్వర న్యాయం కాదు, సరైన న్యాయం జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా విశ్వనాథ్ గారు. ఎస్, ఈరోజు మనం ఒక మన సమాజంలో జరుగుతున్న వన్ ఆఫ్ ద చాలా జరుగుతున్న రేప్ కేసెస్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ దాన్ని ఎలా తగ్గించాలి, అవి ఎందుకని ఇంకా ఉన్నాయి, మనకి ఇన్ని దృఢమైన చట్టాలు ఉన్నా కూడా ఎందుకున్నాయి అండ్ అలాగే ఒక నిందితుడిని ఒక జస్టిస్ లేకుండా, తనకి తన వర్షన్ వినిపించకుండా మనం ఒక సత్వర న్యాయం చేయడం అన్నది కూడా ఇన్జస్టిసే అని చెప్పడం జరిగింది. ఎస్, మనం ఒక హ్యూమనిస్ట్ యాంగిల్లో ఈ ఇష్యూని ట్యాకిల్ చేశామని నేను భావిస్తూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు అండ్ విశ్వనాథ్ గారు. ప్రజలకి అలాగే నాకు తెలియని చాలా యాంగిల్స్ని మీరు ఈరోజు తెలపడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.